So nanu nenu parichayam chesukovalante I am a professional network marketing leader. Yes. Thank you very much. Endukante nenu chadukunna rojullo degree final year lo unnappudu ilanti marketing system gurinchi vinna nenu. Vinna tarvata ikka pai chadulu akkarledu ane degree pass ayi PG apply cheyakunda direct selling industry ni empika chestunnatundi vyakti nenu. సో అందువల్ల నేను ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ అని చెప్పుకోవడానికి చాలా ఆనందిస్తానండి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి గ్రోత్ ఇంకే ఇండస్ట్రీలో లేదు ఫ్రెండ్స్. అటువంటి సచ్ ఎ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. సో మరి దాంట్లో మరి నాకు 2000 సంవత్సరం నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. 2000 ఇయర్ ఆన్వర్డ్స్ ఇండస్ట్రీలో ఉండి భారతదేశంలో నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ప్రయాణాన్ని మొత్తం నేను దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని. ఎన్నో ఎన్నో ఒడిదొడుకులు, వేయ ప్రయాసాలు, ఒక కంపెనీ పోతే ఇంకో కంపెనీ పట్టుకోవడం, మా కంపెనీ పోతే ఇంకో కంపెనీ పట్టుకోవడం, ఇలా అంచెలంచెలుగా ముందుకెళ్లాలన్న ఒక తపనతోటి వెళ్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా బై 2011 నెలకు 100,000 రూపాయలు సంపాదించాను ఫ్రెండ్స్ ఒక కంపెనీలో. ఆఫ్టర్ టీడీఎస్ 1 lakh+ ఇన్కమ్. ఈరోజు మీరు చూసినటువంటి ల్యాప్టాప్, ఈరోజు మీరు చూసినటువంటి ప్రెజెంటేషన్ ప్లే అవుతున్నటువంటి ల్యాప్టాప్ ఒక కంపెనీలో 1 week ఇన్కమ్ తో తీసుకున్నటువంటి ల్యాప్టాప్. జస్ట్ 1 week ఇన్కమ్, ఒక వారం పేమెంట్ తోటి తీసుకున్నాను డెల్ ల్యాప్టాప్, 35,000+ తోటి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అంతటి పాజిబిలిటీ ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం ఫ్రెండ్స్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజున శ్యామ్ గారు చాలా చక్కటి లైవ్ సినారియో మనందరితో రాపించారు. మరి దాన్ని రీచ్ కావడానికి మనందరికి ఒక అవకాశం కావాలి. ఇప్పుడున్నటువంటి లైఫ్ లో ఇప్పుడున్నటువంటి ఇన్కమ్ సోర్స్ తోటి ఇవాళ శ్యామ్ గారు చూపించినటువంటి లైఫ్ సినారియో రీచ్ కావడం పాజిబుల్ అవుతుందా ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? నో ఫ్రెండ్స్. సో కాబట్టి ఇంకేదో కావాలి. సో ఈ లైఫ్ సినారియో మనం టచ్ చేయాలంటే ఇప్పుడున్న ఇన్కమ్ సోర్స్ సరిపోవట్లేదు, ఇంకేదో కావాలి. ఎస్ ఆర్ నో? అదే ఈ రోజున ముందుంది అటామీ అటామీ ఫ్రెండ్స్. డౌట్ డౌట్ అంటారండి, దీన్ని కాదండి, డెఫినెట్ గా ఎండ్ వరకు వెళ్ళి సర్కిల్ చేయగలిగేటువంటి పాసిబిలిటీ ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఇక్కడ ఉంది మా డియర్ ఫ్రెండ్స్. అదేంటో చూద్దాం. ఆర్ యు రెడీ? అటామీ అంటే అటామీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. అటామీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మనందరికి తెలుసు. అటామీలో 474 ప్రొడక్ట్లు ఉన్నాయి. ఇండియాలో భారత ప్రభుత్వం అనుమతించినటువంటి 80 ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని మనకి ఈ ప్లాట్ఫామ్ లో మనకి కంపెనీ అందిస్తుంది. కంప్లీట్ ఈ కామర్స్ మోడల్, ఎక్కడ కూడా ఆఫ్లైన్ లో షాప్స్ ఉండవు. సో అయితే ప్రపంచ చరిత్రలో ఏ కంపెనీ చేయని విధంగా మన కంపెనీ ఇంకొక అడుగు ముందుకేసి మన కంపెనీ ఓన్ ప్రొడక్ట్స్ తోటే ప్రజల అవసరాలు తీర్చలేము, మనకు కావాల్సినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ మనం ప్రొవైడ్ చేయగలగాలి అన్న ఆలోచనతోటి లైక్ అమెజాన్, అమెజాన్ మనందరూ తెలుసు కదా, అమెజాన్ లో ఏమున్నాయో ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ ని ఇంకొక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తుంది. అదే అజామాల్, అదే అజామాల్. సో ఈ రోజున మరి అజామాల్ అనేటువంటి ప్లాట్ఫామ్, అవర్ ఓన్ ప్లాట్ఫామ్, అటామీ కంపెనీ ఓన్ ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ మీద అవుట్ సైడ్ ఉండేటువంటి ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ మనకు ఇక్కడ ఉంటాయండి. బట్ ఇది ఒక ఫ్యూచర్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఇంకా అజామాల్ ఇండియాలో లాంచ్ కాలేదు, వెరీ సూన్ రాబోతున్నటువంటి ప్లాట్ఫామ్, ఎనీ మినిట్ అన్నట్టే ఉంది ఇండియాలో. మాకైతే అసలు ఎప్పుడు గుడ్డ లబ్ధబ్ దబ్దం కొట్టుకుంటుంది. అంటే అజామాల్ ఎంత లేటు వస్తే అంత బాగుంది అనుకుంటుంది నా పరిస్థితి, ఎందుకంటే అంత స్పీడ్గా టీమ్స్ క్యాప్చర్ చేయడానికి. ఎస్ ఫ్రెండ్స్, ఇట్స్ అ ఫ్యూచర్ ప్లాట్ఫామ్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనందరికి తెలుసు ఇవాళ అటామీ అమెజాన్ ఏంటి అంటే రెండు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్సే. ఇవాళ అమెజాన్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని మనకు రేపొద్దు అజామాల్ ద్వారా అటామీ తీసుకొస్తుంది, కరెక్ట్ కదా? అంటే అటామీలో అమెజాన్లో ఏమున్నాయో అటామీలో అన్నీ ఉన్నాయి. దాంతో పాటు అవర్ ఓన్ ప్రొడక్ట్స్ కూడా యాడెడ్గా ఉన్నాయి. మనకి ఏం కావాలన్నా ప్రొవైడ్ చేయగలిగే ప్లాట్ఫామ్ అటామీ. బట్ ఈ రోజున మనం అమెజాన్లో కొంటున్నాం, మనకేమైనా వస్తుందా? ఏం రావట్లేదు. అదే పర్చేజెస్, వీ హ్యావ్ చేంజ్ అవర్ బై హ్యాబిట్స్, అవర్ షాప్, మనం షాప్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం. తద్వారా నెలకు 1 crore రూపాయల అవకాశాన్ని అటామీ ఈరోజు మనకు కల్పిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. ఎస్ ఆర్ నో? రైట్. సో మరి ఏంటి, ఎలా వస్తాయి ఆ ఇన్కమ్స్ అవన్నీ కూడా? అంటే మీరు చూడండి, ఇక్కడ జస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ ఉన్నారు, అందరికి తెలుసు, నేను టచ్ చేస్తాను. ఇవాళ ఏ కంపెనీ ఏ ప్రోడక్ట్ అయినా ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు, కన్స్యూమర్ ఉంటారు కదా. తయారైన ప్రోడక్ట్ స్టేట్ అవే మన ఇంటి ముందరికి రాదు, కొంతమంది మిడిల్ మెన్స్ ద్వారా ఇలా అది చేర్చబడుతుంది మన ఇంటి పక్క రిటైల్ షాప్ లోకి. మీ ఇంటి పక్క రిటైల్ షాప్ లో పలానా ప్రోడక్ట్ ఉందని ఎవరు చెప్తున్నారు మనకి? సినిమా స్టార్స్ అండ్ టీవీ మీడియా ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మనకు ఆ ప్రోడక్ట్ అవసరమైతే వెళ్ళి మనం అక్కడి నుంచి పర్చేజ్ చేసి కొనుక్కొని వాడు.
సో ప్రపంచంలో అన్ని రకాల అప్డేట్ అవుతా ఉన్నాయి. ఎస్ఆర్ఓ వైద్య రంగం, విద్యా రంగం, మొబైల్ రంగం అయితే లోపల మీద చేంజెస్ వచ్చాయి. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా 1957 లో ఒక అప్డేట్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. అదే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఏం జరుగుతుంది ఇక్కడ? మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు, కన్జ్యూమర్ గా మనం ఉంటాం, మన అందరికి మధ్యలో ఇప్పుడున్న మిడిల్మెన్స్ అందరినీ తీసేసి అవర్ ఓన్ అటామిక్ డిస్ట్రిబ్యూషన్ హబ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం పే చేసే పేమెంట్ కు మనం తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కు డిఫరెన్స్. ఇందాక ఎవరు తీసుకున్నారు? ఆ 70% బడ్జెట్ ఎవరు తీసుకున్నారు? సో ఆ 70% బడ్జెట్ మిడిల్మెన్ తీసుకున్నారు కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నారో బాగా గమనించండి. ఇక్కడ మీరు గమనించాలి, నేను ఒకసారి వెనక్కి వెళ్తున్నాను. మన సిస్టమ్ లో ఇక్కడ గమనించారా, ఇక్కడ ఏమైంది? కల్తీ ప్రోడక్ట్లతో ఈ రోజున అన్ని రెడ్ కలర్ వెళ్ళిపోయి చివరికి మనం ఎలా అయిపోయినాం? గొప్ప అయిపోయినాం. ఇవాళ బయట మార్కెట్ లో అంతా కల్తీ ఉందా లేదా? హలో ఫ్రెండ్స్, ఎసానో వచ్చే వాళ్ళంతా పర్వాలేదు, మనం సబ్జెక్ట్ లో ఉన్నాం. సో ఈ కల్తీ ప్రోడక్ట్స్ తోటి అందుకనే రెడ్ కలర్ ఇచ్చారు. రెడ్ కలర్ తోటి ఈ కల్తీ అనేటువంటి ప్రోడక్ట్లు అన్ని కూడా మరి అదనపు భారం మోపి కల్తీ ప్రోడక్ట్ మన చేతులు పెట్టి మనల్ని బ్లాక్ చేసేసారు, నల్లగా చేసేసారు. నిజమా కాదా? అయితే మన కంపెనీ ఏం చేస్తుందో ఇప్పుడు చూడండి ఫాస్ట్ గా. సో మన కంపెనీ ఏం చేస్తుందంటే ఈ సేవ అయినటువంటి 70% బడ్జెట్ ని 25% డైవర్ట్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఇంతకుముందు 30% ఉన్నది ఇంకో 25% యాడ్ చేసి ఏం చేశారు, దాని క్వాలిటీని ఇంక్రీజ్ చేశారండి. ఇప్పుడు 55% క్వాలిటీ తోటి ఆ రెడ్ కలర్ డేంజరస్ కలర్ కల్తీ పోయి 100% నాచురల్ ఆయుర్వేదిక్ హెర్బల్ ప్రొడక్ట్స్ వల్ల అటామిక్ అందిస్తుంది. సో ఇది గ్రీన్ కలర్. సో నెక్స్ట్ ఒక 5% డైవర్టెడ్ టు డిస్కౌంట్స్. మనం ఇవాళ ఎంఆర్పి పే చేయకల్లా, ఎంత పే చేస్తాం మనం? ఎంఆర్పిలో అప్ టు 25% మనం డిస్కౌంట్ రూపంలో మనం పొందుతామండి. దానివల్ల మనం కూడా చాలా సేఫ్ గా ఉన్నాం. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఒక 5% కంపెనీ టర్న్ ఓవర్ బెనిఫిట్ తీసుకుంటుంది. ఓవరాల్ గా 70% లో 35% బైఫర్కేషన్ లో అయిపోయింది, రిమైనింగ్ 35% అక్కడ ఉంది. అది ఎవరితో తెలుసా? మనందరిది, మనందరిది. ఎందుకంటే ఇవాళ అప్డేటెడ్ గా వచ్చినటువంటి వర్షన్ ఇది. సో మనందరం కూడా స్ట్రైట్ అనే అటామీలో 35% మనకు డిస్ట్రిబ్యూషన్ రూపంలో పంచుకుంది కంపెనీ. సో ఇటువంటి చక్కటి ప్లాట్ఫామ్ మన అందించినటువంటి మహానుభావుడు శ్రీ మన సిఇఓ గారు హ్యాంగిల్ పార్క్ గారు అండి. సో వీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అపారమైన అనుభవం కలిగి ఉండి 32 సంవత్సరాల మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ తోటి వారు 3 విషయాల్లో విరక్తి చెందారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అన్ని కంపెనీలు వాళ్ళ ప్రోడక్ట్ ఒక మూట కట్టి ప్యాక్ లాగా మనకు అంటారు, నిజమా కదా? అలా ఎందుకు అంత కట్టాలి అనే వాదన వేది. రెండవది మనీ ఓరియంటెడ్ రిస్ట్రిక్షన్, 5,000 కట్టాలి, 10,000 కట్టాలి, 12,500 కట్టాలి, ఇలా మనీ ఓరియంటెడ్ రిస్ట్రిక్షన్ చేసి వర్క్ ఫోర్స్బుల్ కొనుగోలు చేపిస్తుంటాయి కంపెనీలు, దాన్ని కూడా మీరు వ్యతిరేకం. మూడవది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎవరైతే కంపెనీ పరిచయం చేశారో వాళ్ళందరూ పరిచయం చేస్తుంటే ఆ ఇన్కమ్ మీరు తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా కొని ఉండాలి. పోయిన నెల కొన్న వస్తువులు అయిపోయినా అయిపోకపోయినా మాకు సంబంధం లేదు, ఆ ఇన్కమ్ కావాలంటే ఈ నెల మళ్ళీ మీరు కొనాల్సిందే అనేటువంటి రీపర్చేస్ కండిషన్ ఉందా లేదా? సో ఆ రీపర్చేస్ కండిషన్ కూడా ఎందుకు పెట్టాలి అనేటువంటి 3 విషయాల పట్ల విరక్తి చెంది అన్కండిషనల్ గా కంపెనీ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు శ్రీ అనిల్ పాటలో. ఎలాంటి ప్రొడక్ట్ ప్యాకేజ్ లేదు, మనీ ఓరియంటెడ్ రిస్ట్రిక్షన్ లేదు, ఎలాంటి రీపర్చేస్ కండిషన్ లేదు మై డియర్ ఫ్రెండ్స్. రీపర్చేజ్ కండిషన్ లేని వరల్డ్ లో ఏకైక కంపెనీ దట్ ఈస్ అటామి మాత్రమే. అందించినటువంటి మహానుభావులు శ్రీ అంగిల్ పార్క్ గారిని 2009 నుంచి మన ప్రాజెక్ట్ గ్లోబలైజేషన్ లో భాగంగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఎన్నెన్నో ప్రశంసలు వారికి వచ్చాయి. ఆ తర్వాత మరి ఏదైనా కంపెనీలో మనకు కంపెనీ సిస్టమ్ రన్ చేయాలంటే ఏం కావాలి? ప్రొడక్ట్స్ కావాలి. ప్రొడక్ట్ లేకుండా ఏదైనా కంపెనీ ఉందంటే అదేమవుతుందండి? మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అవుతాయి. సో ఇవాళ ప్రోడక్ట్ కావాలి, ఒక జెన్యున్ ప్రోడక్ట్ అనేది కావాలి. మరి ప్రోడక్ట్ కావాలంటే డెఫినెట్ గా ఆర్ఎండ్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఫ్రెండ్స్, ప్రపంచ చరిత్రలో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు అందరూ కూడా థర్డ్ పార్టీ తోటి హైర్ చేసుకుని కంపెనీలు స్టార్ట్ చేస్తాయి. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ థర్డ్ పార్టీతో వచ్చినటువంటి మిస్అండర్స్టాండింగ్ తోటి కంపెనీలు క్లోజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నేను చాలా చూశాను, చాలా దెబ్బతిన్నాను. సో ఫ్రెండ్స్, యాంగిల్ పార్క్ గారు చాలా అద్భుతమైన డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే ఇవాళ కంపెనీలో జరుగుతున్నటువంటి టర్న్ ఓవర్ లో ఏదైతే ప్రాఫిట్ ఉందో నేను ఒక్కరినే తినను, మీకు కూడా ఇస్తాను అని ఇద్దరు పిలిచాడండి, ఆర్ఎండి అండ్ మ్యానుఫ్యాక్చరర్. ఇవాళ ఆర్ఎండి అనేది మన థర్డ్ పార్టీ కాదు, అవర్ షేర్ హోల్డర్స్ కంపెనీలో, మనలో కొన్ని పార్ట్నర్స్ అనమాట వాళ్ళు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన పార్ట్నర్స్. వాళ్ళ హిస్టరీ ఏంటి అని చూస్తే మరి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆర్ఎండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేరీ ఏదైతే ఉందో కొరియన్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో నెంబర్ 1 ఆర్ఎండి అమెరికా నాసా. ఎస్ఆర్ఓ వరల్డ్ నెంబర్ 2 బిగ్గెస్ట్ ఆర్ఎండి దట్ ఈస్ కేరీ.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్&డి మన యొక్క ప్రొడక్షన్ తయారు చేస్తా ఉంది. సో వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ చూడండి, ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1959 ఫౌండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ కొరియా, 11 ల్యాబొరేటరీస్ కలిగి ఉంది ఆర్&డి. అలాగే ఇక్కడ 4000 సైంటిస్ట్, 1500 పిహెచ్డి హోల్డర్స్, 20,000 ఫార్మాస్, అలాగే 120 అవుట్ ఆఫ్ దట్ గ్రాడ్యుయేటెడ్. లివర్ క్యాన్సర్ కి మొట్టమొదటిసారి ఇంజెక్షన్ కనుగొన్నటువంటి ఆర్&డి, ఈవెన్ అమెరికా నాసా కంటే కూడా ముందే మన వాళ్ళు లివర్ క్యాన్సర్ కి ఇంజెక్షన్ కనుగొన్నారు. ఇంత పెద్ద ఆర్&డి అయినటువంటి ఒక గవర్నమెంట్ డివిజన్, ఇక్కడ బాగా గమనించండి, గవర్నమెంట్ డివిజన్, ఇండియాలో ఇస్రో ఉందా? ఇస్రో ఉంది కదా, ఇండియాలో ఇస్రో ఎలాగో సౌత్ కొరియాలో కేరీ అలాగా. సో విధంగా సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఆర్&డి అయినటువంటి కేరీ ద్వారా ఇవాళ మన కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ 476 ప్రోడక్ట్స్ ఆర్&డి చేయబడుతున్నాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయబడుతున్నాయి. సో వీళ్ళు మన కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ అనమాట. సో సెకండ్ పార్ట్నర్ కోల్మార్ అండి. కోల్మార్ ఇది అమెరికాకు సంబంధించినటువంటిది, 1921 ఎస్టాబ్లిష్డ్. ఇది 1959 అంటే 62 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్&డికి, కరెక్టేనా? అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కి 1921 అంటే 101 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వీళ్ళు కలిగి ఉన్నారండి. వీళ్ళ హిస్టరీ మనం చూస్తే ఫ్రెండ్స్, మనతో అసోసియేట్ అవ్వకముందే 14 కంట్రీస్ లో వాళ్ళకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఎవరికి? కోల్మార్ వాళ్ళకి. ఇవాళ కోల్మార్ తో మనకున్న ఒప్పందం ఏంటో తెలుసా? అటామిక్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ లో ఏ కంట్రీకి అయితే వెళ్తుందో ఆ కంట్రీలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలి. అందులో భాగంగా ఇండియాలో 2020లో కంపెనీ లాంచ్ అయితే 2021లో ఢిల్లీలో ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ నేను వెళ్ళానండి. అటామిక్ కంపెనీ 1 ఇయర్ అయిపోయిన సందర్భంగా ఇక్కడ 250 crores తోటి 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసింది కోల్మార్ వాళ్ళ ద్వారా. సో ఈ విధంగా గ్లోబల్ ఎక్స్పాన్షన్ లో ఎక్కడ వెళ్తే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలి కోల్మార్ వాళ్ళు, అది మన అగ్రిమెంట్. ఈ విధంగా కోల్మార్ హిస్టరీ మనం చూస్తే మన గ్లోబల్ వైడ్ గా 500+ మల్టీనేషనల్ కంపెనీలకు ఇస్తూ, 480+ ప్రొడక్ట్స్ కి పేటెంటెడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తూ, మరి ఓఈఎం ఓడిఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్స్ అండ్ ఒరిజినల్ సాఫ్ట్వేర్ డిజైన్స్ వాళ్ళు సప్లై చేస్తారు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకునే వాళ్ళకి. సో ఈ విధంగా మరి మీరు చూడండి, అటు ట్రెడిషనల్ లో ఇటు నెట్వర్క్ లో చాలా దిగ్గజ కంపెనీలకు మీరు సప్లైర్స్ గా ఉన్నారు చాలా సంవత్సరాలుగా. మీరు ఇక్కడ గమనిస్తే పాండ్స్ కనిపిస్తుందా? పాండ్స్, లోరియల్, లాక్మే, జాన్సన్ అండ్ జాన్సన్, ఇలా సో మెనీ బిగ్ బిగ్ అవుట్ సైడ్ బ్రాండ్స్ చేస్తున్నటువంటి కోల్మార్ వాళ్ళు మన కంపెనీతో మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ గా అసోసియేట్ అయ్యారు. మై డియర్ ఫ్రెండ్స్, 101 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి. ఈ విధంగా హ్యాంగిల్ పార్క్ గారికి 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఆర్&డికి 62 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, కోల్మార్ కి 101 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ ముగ్గురి అనుభవం 195 సంవత్సరాల కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ తో ఏర్పడ్డ డివిజనే. మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫెయిల్యూర్ కి ఎగ్జాంపుల్ గా ఉన్నాం, ఎస్ ఆర్ నో? మళ్ళీ ఇక్కడ కూడా ఫెయిల్ అవ్వద్దు, అందువల్ల ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉన్నది అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్, రైట్? సో నెక్స్ట్ మనం చూస్తే మన ప్రొడక్ట్స్ ఏంటి? ప్రొడక్ట్స్ హెల్త్ కేర్ డివిజన్, స్కిన్ కేర్ డివిజన్, పర్సనల్ కేర్. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ హిమోయిమ్ అనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ సౌత్ కొరియా ఆర్&డి లో పనిచేసే సైంటిస్ట్ ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడడానికి కనుగొనబడినటువంటి సప్లిమెంట్. సో ఎన్నో రకాల మొక్కలని వీళ్ళు పరిశీలించిన తర్వాత మరి ఒక 3 ప్లాంట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని దీన్ని కనుగొన్నారండి. ఇది బొటానికల్ ఎక్స్ట్రాక్టెడ్ జ్యూస్, ఒక 3 ప్లాంట్స్ నుంచి, రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడినటువంటి రూట్స్ అండ్ రూట్ జ్యూస్ అనమాట ఇది. దీని మీద మనకు 21 పేటెంట్స్ ఉన్నాయండి. మరి ఈ ప్రోడక్ట్ ఇలా బాక్స్ లో ఉంటుంది, మనకు 1200 ml ఉంటుంది, అందులో 60 ప్యాకెట్స్ ఉంటాయి, ఒక దాంట్లో 20 ml ఉంటుంది, ఈక్వల్స్ 1200 ml ఇది. సో ఇది ఇలా ఉంటుందండి, షాషెట్స్ రూపంలో ఇలా ఉంటుందన్నమాట. మనం దీన్ని కనుక తీసుకుంటే 3 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ చేస్తా ఉంది. ఒకటి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, 2 ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేస్తుంది, 3 సెల్ లెవెల్. ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే ఇస్ నాట్ మెడిసిన్, ప్రివెన్షన్ కింద తీసుకోవచ్చు, ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, దేనికి అనేది వర్క్ చేస్తుంది. నేను డీప్ గా వెళ్ళట్లేదు, ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది మనకు సింగిల్ బాక్స్ లో దొరుకుతుంది, అలాగే ఫ్యామిలీ ప్యాక్ లో కూడా దొరుకుతుందండి. మరి ఇది ఇండియాలో కంపెనీ 2020 నవంబర్ 11 లాంచ్ అయితే ఈ ప్రోడక్ట్ May 25, 2022 ఈ ప్రోడక్ట్ ఇండియాలో వచ్చింది ఫ్రెండ్స్. మరి ఆ రోజున ఈ బాక్స్ కాస్ట్ 12,500 ఎవరు కొనుక్కుంటారని మేము భయపడ్డాం. టు బి ఫ్రాంక్ ఆనెస్ట్ ఐ విల్ టెల్ యూ, బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే మరి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళ ద్వారా ఇవాళ హిమోయిమ్ ఎలా అమ్ముడుపోతుందంటే 12,500 అయినప్పటికీ, నేను బాగా నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది, జాతరకి వెళ్తే చాలా ఐటమ్స్ కొనుక్కోవచ్చు, అంటే జాతరలు ఎవరు గుర్తుండవు తెలియదు నాకు తెలిసి. సో జాతరకి వెళ్తే బొమ్మలు కొట్టాలంటే కొంటున్నారు అంటే ఉంటున్నారు. ఇది ఒకటే కాదు, హిమోయిమ్ ఒకటి కాదు, ఒక నిమిషం అండి, హిమోయిమ్ ఫ్యామిలీ ప్యాక్స్ కొంటున్నారు, 4 ప్యాక్స్ తీసుకుంటున్నారు, 45,000 రూపాయలు. అయినా కానీ ఆగట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రాణం ముందు ఏదైనా చిన్నదే. ఎస్ ఆర్ నో? రైట్. సో నెక్స్ట్ మనకి న్యూట్రాస్యూటికల్ మిక్స్,
బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని క్లీన్ చేసి మనకు ప్రాపర్ ఫుడ్ అబ్జార్ప్షన్ కెపాసిటీ డెవలప్ చేస్తుంది, గట్ సిస్టమ్ ని డెవలప్ చేస్తా ఉంది. నెక్స్ట్ ఒమేగా గుడ్డ జబ్బులు రాకుండా కాపాడేటువంటి అద్భుతమైన కూడా తర్వాత స్పిర్లో నాటి ఇది సముద్ర అడుగు భాగంలో ఆల్కలైన్ వాటర్ లో పెరిగేటువంటి ఒక నాచు మొక్క, దాని నుంచి ప్రాసెస్ చేసి తీసినటువంటి వండర్ఫుల్ సప్లిమెంట్. మరి అమెరికా నాసా వాళ్ళు దీని మీద పరిశోధన చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే సూపర్ ఫుడ్ అది సెంటర్ వాళ్ళు డిక్లేర్ చేసేసారు. ఎందుకంటే 1 కేజీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ స్పిల్లున్ అని చెప్పారండి. 1000 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్. హౌ గ్రేట్ దిస్ ప్రోడక్ట్! సో చూడండి, ఈ విధంగా మనకు 18 అమైనో యాసిడ్స్, 14 ఫ్యాటీ యాసిడ్స్, 13 వైటమిన్స్, 12 మినరల్స్, 4 యాంటీ ఆక్సిడెంట్స్, సాలబుల్ డైటరీ ఫైబర్, ఈ విధంగా 60 ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఉన్నటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి, 2 క్యాప్సిల్స్ వేసుకోండి, మీరు మధ్యాహ్నం వరకు ఆకలి అయిపోయారు ఫ్రెండ్స్. లేదా మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేయండి, 1-2 తీసుకోండి, మీరు మీకు ఈవినింగ్ డిన్నర్ వరకు మీకు ఆకలేదు. అలానే భోజనం మధ్యస్థి వేసుకోవడానికి కాదు దీనికి కనుగొనది. రెగ్యులర్గా 3 పూటలు మన ఆహారం తింటూ డైలీ 1 క్యాప్సిల్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ లైఫ్ చాలా హెల్దీగా ఉంటుంది, ఎలాంటి డిజార్డర్స్ రాకుండా మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోమోగ్రానేట్ జెల్లీ అండి, దానిమ్మ గింజల ద్వారా తీసినటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్. దీన్ని మరి సోర్సింగ్ చూస్తే మనకు టర్కీ నుంచి, అట్లాంటా నుంచి చాలా వండర్ఫుల్ వెదర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఒక 30 మెథడ్స్ లో దీన్ని ప్రాసెస్ చేశారండి. ఆ తర్వాత మరి ఇది ఒక 2 శాసెట్స్ ఈజ్ ఈక్వల్స్ 26 గ్లాసెస్ అవుట్ సైడ్ జ్యూస్ కి ఈక్వల్, 1 శాసెట్ ఈజ్ ఈక్వల్ 30 గ్లాసెస్ అనమాట. ఆ విధంగా ఎలర్జిక్ యాసిడ్ అనేది ఉంటుంది, దీనివల్ల మనకు చాలా మంచి హెల్త్ బిల్డ్ అవుతుంది. మరి లేడీస్ కి ఎక్కువగా ఉపయోగపడుతుందండి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ లో. ఆ తర్వాత స్కిన్ బ్యూటీ కానివ్వండి, అలాగే మెనోపాజ్ ఇష్యూస్ ఆఫ్టర్ 35 ఇయర్స్ వచ్చేసేటువంటి ఈ యొక్క వాటికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది వండర్ఫుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ బ్యాలెన్స్ అండి, అంటే వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్. అధిక బరువు కూడా అంత మంచిది కాదండి ఆరోగ్యానికి. సో బరువును తగ్గిస్తుంది, బరువును పెంచుతుంది, రెండు విధాలు మనకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మిల్క్ టెస్టిల్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఇదేంటంటే లివర్ ని, ఇది లివర్ ఫంక్షన్ ఇంక్రీజ్ చేస్తా ఉంది. సో ఇది లేటెస్ట్ గా రీసెంట్లీ లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్ అండి. సో ఈ విధంగా మనకు హెల్త్ సప్లిమెంట్స్ కొన్ని మనకు కంపెనీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఆ తర్వాత వీఆర్ ఎంటర్ టు ది అనదర్ సెగ్మెంట్, ఫుడ్ కేర్. కాఫీ టీలు కూడా అంత ఆరోగ్యం కాదు కదా, ఎసానో ఉన్నారా నిద్రపోతున్నారా ఏం లేదు కదా, రైట్ ఫ్రెండ్స్? బ్రదర్ లేపండి, రైట్. సో ఇక్కడ బ్లాక్ కాఫీ, మనం తాగే కాఫీ టీలలో కూడా మన కంపెనీ ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇవాళ మిల్క్ కానీ టీ పొడి కానీ పంచదార కానీ అంత మంచిది కాదు. సో వాటిని మనం పక్కన పెట్టి విధంగా కాఫీ టీ తాగితే కూడా చక్కటి ఆరోగ్యాన్ని మనకు పెంపొందించే విధంగా ఉందన్నమాట. ఈ కాఫీ మీకు 5 రూపాయల 50 పైసల నుంచి 8 రూపాయల 26 పైసల్లో కాఫీ కాఫీ తాగొచ్చు. ఇది 1652 బాక్స్ కాస్ట్, ఇందులో 50 స్టిక్స్ ఉంటాయి, డివైడెడ్ బై 50 అంటే 33 రూపీస్ పడుతుంది. అందులో 4 to 6 కప్స్ అవుతుంది. సో స్ట్రాంగ్ అంటే 4 కప్స్, ఇంకొంచెం యావరేజ్ గా తీసుకోవాలంటే 6 కప్స్ అనమాట. దట్స్ వై కాస్ట్ కటింగ్ ఇస్ వెరీ లో, 552 8 రూపీస్ 26 పైసా. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రోటీన్ కాఫీ. సో ఇందులో ఇవి కూడా షాషెట్స్ ఏంటండి, మనకు ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు ఈ విధంగా ఉంటుంది షాషెట్. దీంట్లో మిల్క్ ఉంటుంది, పచ్చదార ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. మజిల్ బిల్డ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా అవసరం, డయాబెటిక్ వాళ్ళు కూడా దీన్ని మనం ఇవ్వచ్చు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇది మనకు 15 షాషెట్స్ అంటే 125 షాషెట్స్ ప్యాకెట్స్ లో సైజెస్ లో మనకు దొరుకుతుంది అనమాట. ఆ తర్వాత వీఆర్ ఎంటరింగ్ టు ది బ్యూటిఫుల్ సెగ్మెంట్, బ్యూటీ కేర్. బ్యూటీ కేర్ అందం కూడా అవసరం కదండి, అవతల వ్యక్తులకు మనం పరిచయం అయ్యేది ఈ ఫేస్ తోటే కదా. అన్ని అవయవాలు మనం దాచేసుకుంటాం, మన ఫేస్ తోటే అవతల వ్యక్తులు మనం పరిచయం అవుతూ ఉంటాం. ఇది కూడా చాలా అవసరం, స్కిన్ కూడా న్యూట్రిషన్ ఇవ్వాలి. సో మరి ప్రపంచంలో తన సంపాదనలో 60% ఎక్కువగా ఖర్చు పెట్టే పిచ్చి దేశం సౌత్ కొరియా అందం పైన. ఎస్ దట్ ఇస్ ఫ్యాక్ట్, బ్యూటీ పైన ఎక్కువ ఖర్చు చేసే దేశం ప్రపంచ హిస్టరీలో దట్ ఈస్ సౌత్ కొరియా. సౌత్ కొరియా నుంచి వచ్చినటువంటి హైలీ రీసెర్చ్డ్ ప్రోడక్ట్స్ అండి, ఇట్స్ అ బేసిక్ ప్రోడక్ట్. సో ఈవినింగ్ కేర్ సెట్ దీంట్లో 4 క్యూబ్స్ ఉంటాయి, మరి ఇవన్నీ కూడా మనకు చక్కగా ఇంట్లో మనం ఫేషియల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత హైడ్రాలిటిక్ కేర్ సెట్, నెక్స్ట్ ది ఫేమ్ 6 వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్. ఆ తర్వాత అబ్సల్యూట్, సో ఇది కూడా 6 వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్. తర్వాత టాప్ ప్రొడక్ట్ ఒకటి మనకు ఈ రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేశారండి, సెరాజిక్ ఆంపుల్స్ ఇన్స్టంట్ బ్యూటీ అండి. ఇన్స్టంట్ బ్యూటీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఇన్స్టంట్ బ్యూటీ అన్ని రింకల్స్ మచ్చలని క్లియర్ చేసి మనల్ని చక్కగా అందంగా తయారు చేస్తుంది. నేను చెప్తున్నా అండి, ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ మీరు క్రమశిక్షణ బద్దంగా వాడుకుంటూ ముందుకెళ్ళగలిగితే 3.5-4 సంవత్సరాలు పడుతుంది ఈ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేయాలంటే. ఈ లోపల మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు, మీ అన్నయ్య ఉన్నాడా అని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. రికల్స్ అని పోయి స్కిన్ టైట్ అయ్యి యంగ్ లుక్ వస్తుంది. 3 to 5 ఇయర్స్ మన వయస్సును వెనక్కి తీసుకెళ్లేటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్, మిరాక్యులస్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్, నో డౌట్ ఇట్ ఆల్. సో ఇది మనకు బ్యూటీ కేర్ ఉన్నటువంటి సెగ్మెంట్. ఆ తర్వాత మనం చూద్దాం ఇంకా నెక్స్ట్ అనేక ప్రొడక్ట్స్ వేరే కూడా ఉన్నాయి. సో ఈ విధంగా చూడండి ఎలా ఉన్నాను ఈ మేడం వాళ్ళు, చాలా బ్యూటీగా ఉన్నారు. నెక్స్ట్ సో బీబీ క్రీమ్ అని చెప్పేసి సూర్య కిరణాల ద్వారా ప్రొటెక్షన్, అలాగే ఇన్స్టంట్ రోజ్ అంటే ఇన్స్టంట్ బ్యూ రోజ్ వాటర్ స్ప్రే అనమాటది. ఆ తర్వాత లిప్ ట్రీట్మెంట్ అని
మాస్క్ లని ఇలా ఇవన్నీ ఉన్నాయి. వెన్ యూ గో టూర్ కిట్ ట్రావెల్ కిట్ కూడా ఉన్నాయి. ఇది ఇస్ బ్యూటీ కేస్ డివిజన్. ఆ తర్వాత ఫ్రెండ్స్ వి ఆర్ ఎంటరింగ్ ఇది పర్సనల్ కేర్ డివిజన్. సో ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఉదయం లేవగానే మనం పట్టుకునేది బ్రష్ అంతే కదా. మీరు ప్రపంచం మొత్తం తిరిగినా కానీ ఇలాంటి బ్రష్ మీరు తీసుకురాలేరు. ఇది నిజం. నేను ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ దీంట్లో ఉన్నటువంటి మొదటి ఫీచర్ ఏంటంటే, హలో ఇప్పుడు మాట్లాడదాం ప్లీజ్ 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 ఎస్, 99% ప్యూర్ గోల్డ్ పౌడర్ అవడం వల్ల దీని మీద బ్యాక్టీరియా స్టాండ్ అవ్వదు. ఈవెన్ మీరు బాత్రూమ్ లో స్టిక్ చేసినా కానీ ఆ ప్రెసెన్స్ పైన బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదు. ఇది ఫస్ట్ యూనిక్నెస్. రెండవది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రెసెన్స్ చాలా సాఫ్ట్ గా ఉండటం వల్ల ఎనామిల్ కోటింగ్ పోయే ప్రసక్తే లేదు. మీ ఎనామిల్ కోటింగ్ పోకుండా ఎంత ప్రెజర్ అవసరమో అంత లోపడిన ప్రెజర్ ఏది ఇస్తుంది. ఎక్సెస్ ప్రెజర్ మీరు ఇస్తే ప్రెజర్ బెండై ఫోర్స్ డైవర్ట్ అవుతుంది. ఎట్టి పర్సలా ఎనామిల్ కోటింగ్ ఇది తీసేయరు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాని బ్యాక్ వైపు ఇలా సొఫిస్టికేటెడ్ గా డిజైన్ ఏదైతే ఉందో, మౌత్ ని ఇన్వెంట్ చేసి డిజైన్ చేసినటువంటి డిజైన్ అనమాట. 360 degrees లో మెల్ట్ అవుతుంది చక్కగా. చివరి దంతాల వల్ల కూడా ఇది వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంది మంచి ఫ్రెండ్స్. ఆ తర్వాత 20 million బ్రషెస్ పర్ ఇయర్ అమ్ముడుతుంది. తర్వాత మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో మీరు చూడండి, 10,000 బ్రషెస్ పర్ డే ప్రొడ్యూస్ అవుతా ఉన్నాయి. పర్ సెకండ్ ఒక బ్రష్ అమ్ముడుపోతుంది కళ్ళు మూసి కళ్ళు తెచ్చే లోపల. అది మనం బ్రష్కున్నటువంటి డిమాండ్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది చాలా బ్యూటిఫుల్ డిజైనింగ్ ఉంటుందండి. మనసు దోచుకుంటున్నాయి బ్రషెస్. ఆ తర్వాత పేస్ట్ అండి. మరి ఈ సైజెస్ మనకు 8-pack సైజెస్ లో దొరుకుతున్నాయి. నెక్స్ట్ పేస్ట్ క్రీతి ఎక్స్ట్రాక్ట్ అండ్ ప్రొపిలిన్ పేస్ట్ తేనెటీగల మకరంద ద్వారా ఇది తయారవుతుంది. సో ఈ పేస్ట్ దయచేసి ఏమనుకోదు, ఇది ఊసే పేస్ట్ కాదు, మింగే పేస్ట్. నిజమండి, జోకాదు ఇది. ఇది ఉమ్మేసే పేస్ట్ కాదు, ఇట్స్ ట్రూ. మిగాల్సిన పేస్ట్ ఇది. తేనెటీగల మకరందంతో మరి తేనె మనం నాకు ఏమవుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో రాజా జల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. మన కంపెనీ ఇన్నోవేషన్ ఏంటో తెలుసా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇమ్యూన్ రిలేటెడ్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇమ్యూన్ రిలేటెడ్ 100%. సో ఫ్రెండ్స్ ఈ పేస్ట్ ద్వారా మనం అప్లై చేస్తే కనుక మరి దంత సమస్యలు చిగుల సమస్యలు ఇవేవి రాకుండా ఉంటాయి, బ్యాక్ బ్రీత్ కూడా రాకుండా ఉంటుంది. అలాగే మరి ఈ పేస్ట్ ను మనం అనేక రకాలుగా వాడచ్చు. 50 grams ప్యాక్, 200 grams ప్యాక్ లో ఇది ఉంటుంది. మనకు డిఫరెంట్ సైజెస్ లో దొరుకుతాయి. ఈ పేస్ట్ ను మీరు హెడేక్ సప్లై చేయొచ్చు, జలబడికి ఆవిరి పడవచ్చు, ఏదైనా దెబ్బలు గొప్ప వచ్చినా కానీ రకరకాలుగా మీరు బ్లడ్ వచ్చే ఏరియాలో కూడా మీరు అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఎయిడ్ కిట్ కింద మనం దీన్ని వాడచ్చు అండి. వండర్ఫుల్ పేస్ట్. నాకు తెలిసి ప్రపంచంలో ఇది మల్టిపుల్ గా యూస్ చేసే పేస్ట్ నాకు తెలిసి ఉండకపోవచ్చు అదనమాట. సో ఇక్కడ మనకు ఓరల్ కేర్ సిస్టమ్ అని ఇంకోటి బాక్స్ లో 50 grams పేసెస్ ఒక 4 ఒక సింగిల్ బ్రష్ దొరుకుతుంది. ఇది ఒక ప్యాక్ లో మనకు అవైలబుల్ ఉంది. తర్వాత మనం స్నాన్ చేయడానికి షాంపూలు, తర్వాత డాండర్ పొట్టి ఇంకొక షాంపూ, నెక్స్ట్ కండిషనర్ అని, ట్రీట్మెంట్ అని, ఉన్న జుట్టును కాపాడుకోవడానికి ఒక ఆయిల్, ఊడిపోయిన జుట్టును తెచ్చుకోవడానికి ఇంకొక ఆయిల్ అని. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఇస్ ఫ్యాక్ట్. సో చూడండి, బట్టతల పైన జుట్టు వస్తుందండి. సాంగ్ మోడల్ హెయిర్ టానిక్ ఇది మనకు స్పెషల్ గా ఎక్స్క్లూజివ్ గా దానికోసం తయారు చేశారు. చాలా రిజల్ట్స్ ఉన్నాయి దీని మీద. సో నెక్స్ట్ మనకి బాడీ క్లెన్జర్ అండి. ఈవెన్ ఇది కూడా లిక్విడ్ అనమాట. బాడీ క్లెన్జర్ తో స్నానం చేస్తే మీరు పియర్ సోప్ కూడా టచ్ చేయలేరు ఫ్రెండ్స్, అంతలా ఉంటుంది పెర్ఫార్మెన్స్. సో నెక్స్ట్ అండి బాడీ లోషన్. ఓకే, ఇట్లా బాగుందా? ఓకేనా? మనది వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ ఆర్&డి అవటం వల్ల ఈవెన్ చిన్న పిల్లలకు కూడా మనం ఇవ్వగలిగాము. వెరీ సెన్సిటివ్ అండ్ డెలికేట్ వాళ్ళ స్కిన్, వాళ్ళ జోలికి మనం వెళ్ళలేము. సో ఆ విధంగా వాళ్ళకు కూడా స్నానం చేయడానికి కావాల్సిన సెగ్మెంట్ ను మనం వాళ్ళు డెవలప్ చేశారండి. ఒకసారి దీన్ని ట్రాక్ క్లాస్ ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకు తిన్న తర్వాత చేయి కడుక్కునేటువంటి హ్యాండ్ సోప్ ఉంది. ఆ నెక్స్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రతి ఇంట్లో మనం యూజ్ చేసేటువంటి ఏంటంటే డిటర్జెంట్ లిక్విడ్. డిటర్జెంట్ లిక్విడ్. సో ఫ్రెండ్స్ ఈ డిటర్జెంట్ లిక్విడ్ 2 liters క్యాన్ అండి, 2 liters క్యాన్. ఇది మనకు యూసేజ్ మెథడ్స్ ఏంటంటే, ఒక నాచురల్ గా ఒక ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. 3 రకాల ప్లాంట్స్ నుంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేశారండి. దేర్ ఇస్ నో కెమికల్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి కెమికల్ లేదు, నాచురల్ ఎక్స్ట్రాక్షన్. అయితే ఇక్కడ ఎంత కలపాలంటున్నారు మీరు ఒక లోడ్కి చూడండి. టబ్ వాష్ బకెట్ వాష్ అయితే మీరు 25 ml కలపాలి. మీరు మిషన్ మేడ్ ఏదైనా వాషింగ్ మిషన్ లో యూజ్ చేస్తే 20 ml కలపమంటుంది మన కంపెనీ. జనరల్ గా మనం బయట తిరగలుగుతాం 60 ml. ఇంత కంఫర్ట్ కూడా వేస్తాం, దానికి కొంత ఖర్చు అవుతుంది. ఎంత అనేది నెక్స్ట్ వస్తుంది. మనది లిక్విడ్ తర్వాత సర్ఫ్ ఉందండి. ఆ తర్వాత
షీట్ డిటర్జెంట్ మన వాళ్ళు డెవలప్ చేస్తారు, అది టిష్యూ పేపర్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బాక్స్ లో 30 పేపర్స్ ఉంటాయి, మధ్యలో మార్కింగ్ ఉంటుంది, చింపితే 60 ముక్కలు అవుతుంది, కరెక్ట్ కదా? 5 జతల బట్టలు ఒక మిషన్ లో వేసి హాఫ్ ఆఫ్ ద ముక్క దాంట్లో వేస్తే మీ బట్టలు ఉక్కిపోతుంది. ఎలాంటి కంఫర్ట్ అక్కర్లేదు, సర్ఫ్ అక్కర్లేదు, ఇంకా ఎలాంటి లిక్విడ్స్ వేయక్కర్లేదు, అన్ని దాంట్లోనే ఉంటాయి. సో ఎంత అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్ అండి. సో ఇది కూడా మన కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్, మీ మూడింటికి ద్వారా ఉతికిన తర్వాత వచ్చే వేస్ట్ వాటర్ ని మీరు మొక్కలకు డైవర్ట్ చేయొచ్చు. అవుట్ సైడ్ మనం వాడేటువంటి లిక్విడ్స్, సబ్బు కుడుకలు, సర్ఫ్లు, వాట్ ఎవర్ ద లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో మొక్కలకు పోయగలమా? నో, పోస్తే 1 week to 10 days లో కూడా మొక్కలు చనిపోతాయి. సో మన ఈ మూడు ఐటమ్స్ ద్వారా ఉక్కిన తర్వాత వచ్చే వేస్ట్ వాటర్ మీరు మొక్కలకు డైవర్ట్ చేయండి. చక్కగా మీ మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్, ఎలాంటి కెమికల్ లేనటువంటివి. మరి ధర ఎంత ఉంది, ధర ఎంత ఉంది చూద్దాం. సో ఫ్రెండ్స్, అవుట్ సైడ్ మనం యూజ్ చేస్తే 5 to 6 pairs 1 load, దట్ ఇస్ ఈక్వల్స్ 60 ml వేయాలి అవుట్ సైడ్, కరెక్ట్? ఎస్ ఆర్ నో? Yes sir. 60 ml ఇంత లిక్విడ్ కూడా వేయాలి, అప్రాక్సిమేట్లీ 18 rupees 60 paisa బయట మనకు ఖర్చు అవుతుంది. ఇది లోయెస్ట్ కాస్ట్. మేము కొన్నింటికి చూసాం 21, 22, 23 వరకు కూడా వెళ్తుంది పర్ లోడ్. మేము లోయెస్ట్ కాస్ట్ ఇక్కడ తీసుకున్నాం అండి. దీని తర్వాత మనం చూస్తే కనుక మన విషయానికి వస్తే 2 liters క్యాన్ అండి, 2 liters క్యాన్, 2000 ml, మరి 20 ml వేయాలి కాబట్టి 100 loads వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ 2 liters ప్రైస్ వచ్చేసి 1300 MRP, డిపి 1121. ఇది 100 loads రావడం వల్ల 100 తో డివైడ్ చేస్తే మనకు పర్ లోడ్ కాస్ట్ 1121 పడుతుంది. మనకి 18 rupees 60 paisa మైనస్ 1121 అంటే పర్ లోడ్ 7 rupees 39 paisa మీ డబ్బులు ఆదా చేస్తుంది. ఓవరాల్ గా మన క్యాన్ పైన 739 రూపాయలు మీకు సేవ్ చేసి పెడుతుంది, మీ మొక్కలను పెంచుతుంది. ఎలా ఉందండి? అవుట్ సైడ్ పెట్టే ప్రొడక్ట్స్ మనం అటామిల్ డైవర్ట్ చేస్తే ఏమవుతుంది, మన ఖర్చు తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం న్యాచురల్ ప్రొడక్ట్స్ మనం వాడుతున్న వాళ్ళు అవుతాము. ఆ తర్వాత ఫ్రెండ్స్, నా ఫేవరెట్ ప్రొడక్ట్ వస్తుంది, దట్ ఈస్ డిష్ వాష్ లిక్విడ్. ఇవాళ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మొత్తుకుంటున్నారండి, రాబోయే సమీప భవిష్యత్తులో విపరీతమైన క్యాన్సర్ వస్తాయి, ఎవరు ఆపలేరు. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది మంచి నిజం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మన శరీరం అనేక రకాల కెమికల్స్ వల్ల డ్యామేజ్ అవుతుంది, బట్ అబౌవ్ 60% కిచెన్ నుంచి అవుతుందట. అబౌవ్ 60% ఎక్కడి నుంచి అవుతుంది? మన కిచెన్ మన బాడీని డిస్టర్బ్ చేస్తున్నాడు మై డియర్ ఫ్రెండ్స్. ఎలా అంటే, ఒకప్పుడు బాసన్లు తోముకోవడానికి ఏముండేది మేడం, బూడిద, కట్టే ఖాళీ వచ్చినటువంటి బూడిద. ఆ బూడిద ప్లేట్లు కట్టుకుని లోపల పోయినంత ప్రమాదం ఏం లేదు. సో ఇవాళ గ్యాస్ సిలిండర్ ఎంటర్ అయిపోయి బూడిద మాయమైపోయింది మా డియర్ ఫ్రెండ్స్. ఎస్సాగం బూడిద ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని విమ్ బార్లను మనకు అంటగట్టారు. కెమికల్స్ ఈ విమ్ బార్తో దొరికితే ప్లేట్ల పైన తెల్లటి పౌడర్ పేరుకుంటుందని కంటి కనపడకుండా ఏం చేశారు, మాయ చేశారు, విమ్ లిక్విడ్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే విమ్ లిక్విడ్ ఆర్ విమ్ బార్ ఏదైనా కావచ్చు, మన తిన్న ప్లేట్ల పైన తీసేసి మైక్రో లెవెల్ లేయర్స్ పట్టుకుంటున్నాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు వాటి పైన వేసుకొని మనం తింటూ రెగ్యులర్గా మన బాడీలోకి విషయాలను డిపాజిట్ చేస్తూ ఉన్నాం. ఇది నిజం. సో దానివల్ల అనేక రకాల క్యాన్సర్లకు మనం గురి కాబోతున్నాం ఫ్రెండ్స్. దీంతో అనుమానం అక్కర్లేదు, అనుమానమే లేదు. ఎస్ఆర్ నోడి. సో దానికి మరి చర్మగీతం పాడడానికి మనకు అప్పుడు ఒక అద్భుతమైనటువంటి లిక్విడ్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది, మనకు డిష్ వాష్ లిక్విడ్ అండి. ఇట్స్ న్యాచురల్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ జ్యూస్. ఇది ఒక నిమ్మకాయలో ఉన్న గాఢతకి 30 రెట్లు అధిక గాఢత ఉన్నటువంటి ఒక ఫ్రూట్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేయబడినటువంటి ఈ లిక్విడ్ ద్వారా మనం తోమితే కనుక ఎలాంటి కెమికల్ మన పాత్రలు పట్టుకునే ప్రసక్తే లేదు. ఆ విషయం నేను చెప్పట్లేదు, ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఈ లిక్విడ్ పైన వచ్చాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అవే. ఓకేనా? సో మరి డెవలప్డ్ కంట్రీస్ చెప్తున్న వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ లిక్విడ్ ద్వారా తోమితే ఎలాంటి కెమికల్ లేకపోగా చిన్న పిల్లల పాల డబ్బాలు వాడు ఏడవకుండా వాడు నోట్లో పెట్టే నెప్పలు దీంతో కడుగుతుంట. అంత సేఫ్టీ లిక్విడ్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. సో ఇటువంటి లిక్విడ్ తో వాళ్ళు తోముకొని మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? 100% ఫ్రెండ్స్. మరి ఇది ఎంత కలపాలి, దీని యొక్క మెకానిజం ఏంటో ఒక చూద్దాం. అటామిలో చాలా మంది భయపడుతున్నది ప్రైస్ దగ్గర, దాన్ని ఎలా వాడాలి, యూసేజ్ మెథడ్స్ ఏంటో తెలుసుకోలేక ఇది ఖర్చు ఎక్కువ భయపడిపోతున్నాను. మెకానిజం అర్థం చేసుకోండి దయచేసి. సో కంపెనీ ఏం చెప్తుంది అసలు, ఇక్కడ చూడండి 0.67 ml కనిపిస్తున్నాను మీకు పర్ లీటర్ ఆఫ్ వాటర్. ఒక లీటర్ ఎంటీ వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో 0.67 ml మన లిక్విడ్ కలపాలి. ఆ డైల్యూటెడ్ వాటర్ తోటి మనం తోముకోవాలి, అప్పుడు చక్కగా మీ పాత్రలు అన్ని క్లీన్ అవుతున్నాయి. అలా తోముకోవడానికి ఒక స్క్రబ్బర్ రిలీజ్ చేశారు. అసలు వీళ్ళు ఆర్ఎండి చూస్తుంటే నాకు మర్చిపోతుందండి. ఒకసారి చూడండి స్క్రబ్బర్, యాంటీ బ్యాక్టీరియల్ స్క్రబ్బర్. ఇదేంటంటే ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఇక్కడ 2 layers ఉన్నాయి, ఒకటి థిక్ లేయర్, ఒకటి సన్నది ముందు, ఇది హార్డ్ లేయర్. సో ఈ 2 layers ఎందుకు పెట్టారు, వాటి మధ్యలో 3rd layer ఎందుకు పెట్టారంటే,
మనం వాసనలు తోమిన తర్వాత కాల మెతుకులు అన్నము ఇంకా ఏవేవో అడుగుతాయి అలా పెట్టేసి మనం కొన్ని గంటల పాటు మనం దాన్ని టచ్ చేయం. దానివల్ల ఎయిర్తో అది కంటామినేట్ అయ్యి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ మన పాత్రలు కంటుకొని మనకు అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి పై పొరలో కింది పొరలో ఏదైనా ఇరికినా ఎలాంటి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవ్వకుండా ఆ రెండు పొరలను కాపాడే పొర మధ్యలో అత్యంత థిక్గా ఉన్నటువంటిదే యాంటీ బ్యాక్టీరియల్ లేయర్. ఇదండి ఇది ఈ పాత్ర యాంటీ బ్యాక్టీరియల్ లేయర్ ఇక్కడ ఇది ఈ పాత్ర. సో ఈ విధంగా ఎలాంటి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవ్వకుండా ఈ యొక్క స్క్రబ్బర్ను కనుగొన్నారు. చూడండి ఆర్ఎండి ఎంత డీప్గా ఎంత మైన్యూట్ విషయాలపైన కంపెనీ దృష్టి పెట్టింది అనేది. సో ఈ విధంగా ఈ స్క్రబ్బర్ ద్వారా మనం బాసన్ తోముకోవాలి. తోముకున్నప్పుడు దీని యొక్క మెకానిజం ఎలా ఉంది మనకి. సో ఫ్రెండ్స్ ఒక సజెస్టెడ్ అమౌంట్ 0.67 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్ ఈ లిక్విడ్ మనం కలపాలి. కలిపిన తర్వాత ఏం చేయాలంటే మనది అది ఓ ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ పక్కన పెట్టేసి ఇది ఉండదు సరే ఇలా ఈ బాటిల్లో ఏదైతే మీరు కలిపారో 1 లీటర్లో ఈ వాటర్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి తగినంత వాటర్ వేసుకొని చక్కగా ఆ స్క్రబ్బర్ తోటి మీరు అప్లై చేస్తే కనుక చక్కగా పాత్రలపై ఉన్నదంతా వెళ్ళిపోయి చేతులు చాలా సాఫ్ట్గా ఉంటున్నాయి మురికి చాలా చక్కగా వెళ్ళిపోతుంది తక్కువ వాటర్తో క్లీన్ కావడం గమనించడం. మీకు ఓకే ఉంటే మీ పాత్రలన్నీ ఒక టబ్లో పడేయండి ఆ నీళ్ళు తీసుకొని మొక్కలకు పోయి మొక్కలు ఏపుగా పెరుగుతాయి అంత ఎకో ఫ్రెండ్లీ పడుతుంది. సో ఈ విధంగా వాడుకుంటుంటే మీరు చూడాలి మరి ఇది మనకి 1000 లీటర్ 1 లీటర్ కదా 1 లీటర్ అంటే 1000 ml మన లిక్విడ్ 0.67 ml కలిపి ఉంటుంది కాబట్టి 1492 లీటర్లో ఇది డైల్యూట్ అవుతుంది. ఒక డైల్యూటెడ్ 1 లీటర్ వాటర్ 5 to 7 days వస్తాయి అప్పుడు 1492 x 5 days చేస్తే ఫ్రెండ్స్ 7460 రోజులు వస్తుంది. 360 రోజులతో డివైడ్ చేస్తే 20 ఏళ్ళు వస్తుంది. ఏంటిది ఇగో ఇది 1 లీటర్ డిష్వాష్ లిక్విడ్. సో సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే దీని ఎక్స్పైరీ డేట్ 1 సంవత్సరాలే. ఏం చేయాలి మరి దీన్ని. సో అనేక రకాలుగా వాడుకోవచ్చు మన ఎందుకు మల్టిపుల్ ప్రొడక్ట్స్ అండి మల్టిపుల్ యూసేజ్ ప్రొడక్ట్స్. మీరు చూడండి ట్రీట్ యువర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 3 to 6 drops ఓన్లీ. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా వెళ్ళిపోయి ఈవెన్ రైతులు స్ప్రే చేసిన ఫర్టిలైజర్స్ కూడా క్లీన్ అవుతా ఉన్నాయి. ఈవెన్ బయట కూడా తింటానికి పనికి రాకుండా ఫ్రూట్స్ పైన ఏదో అప్లై చేస్తున్నారు కదా అవి కూడా క్లీన్ అవుతాయి. మన ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. బాగుందా వాళ్ళ అది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లీన్ యువర్ 3 BHK ఫ్లోర్ 3 to 6 drops ఓన్లీ. 3 బెడ్రూమ్ల గదిని 3 నుంచి 6 చుక్కలు వేసి క్లీన్ చేసుకోవచ్చు ఇదే లిక్విడ్ తోటి. అయితే లిక్విడ్ అంటే డైల్యూటెడ్ కాదు కాన్సన్ట్రేటెడ్ వేయాలి. ఓకే నెక్స్ట్ వచ్చేసి క్లీన్ యువర్ 2-wheeler and 4-wheeler చాలా షైనింగ్ వస్తుంది. నా టీంలో చాలా మంది వాడుతున్నారు దీన్ని. కారు ఒక రోజు కడితే 10-15 days దాకా అదే షైనింగ్ ఉంటుందట. డస్ట్ కూడా డిపాజిట్ కావట్లేదంట. తలతల మెరిసిపోతుందట కారు. షోరూమ్ మీద వాషింగ్కి ఇస్తే కూడా అంత నీటి గుంట లేదని చెప్తున్నారు మనం. ఎస్ అండ్ ఇట్స్ ఫ్యాక్ట్. ఆ తర్వాత ఫ్రెండ్స్ క్లీన్ యువర్ కాస్ట్లీ ఫర్నిచర్ 3 to 6 drops. ఇంకా టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ని రకాలుగా మీరు వాడుకోవచ్చు ఇలా చెప్తుంటే ఒక అన్న అన్నాడు మీటింగ్లో నన్ను ఏ బ్రదర్ కాస్ట్ ఎంత. ఎస్ కాస్ట్ చూద్దాం ఎంత. 1200 MRP 1062 DP. ఏ ఒక్కోదా మీ భలే చెప్తున్నాను వాసనలు తోముకోవడానికి 1600 రూపాయలు పెట్టాలని అన్నాడు. మరి ఎట్లా అన్నాను ఆయా 10 రూపాయలు పెడితే బిమ్మార్ వస్తుంది నాకు 5 బార్లు అయితే మా ఇంట్లో పని అయిపోద్ది అని చెప్పాడు. చూద్దాం ఆ క్యాలిక్యులేషన్ కూడా. ఒక బింబార్ 10 రూపీస్, 5 బార్స్ అంటే 5 × 50 రూపీస్ ఇన్ ఏ మంత్. 12 మంత్స్ అంటే 600 రూపీస్. మరి మా యొక్క క్యాన్ 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 3 సంవత్సరాలతో దీన్ని చూస్తే 1800 అవుతుంది. అవుట్ సైడ్ ఇన్స్టాల్మెంట్లో 3 ఇయర్స్లో వాసన దూకోవడానికి ఆయన పెట్టే అమౌంట్ ఎంత 1800 రూపాయలు. మరి ఒకసారి మన క్యాన్ కొనుక్కుంటే డీపీలో ఎంత వస్తుంది 1062. ఎంత మిగిలింది 738 రూపాయలు సేవ్ అయింది. నేను చెప్పాను అన్న నీ బాసన్లు నీ గిన్నెలు మాత్రమే కడుతుంది ఇంకేం కడవదు. అదే మా లిక్విడ్కి వస్తే మీ బాసనలతో పాటు 3 సంవత్సరాలు మీ బాసనలు కడగడమే కాదు ఇన్ని పనులు చేసి పెడతా అని చెప్పాను. ఏది సేఫ్ యాజ్ అవర్ విష్ అని చెప్పాను రైట్. సో ఇది మన ప్రొడక్ట్ యొక్క ఎకానమీ. సో మనం విమ్మార్తో వెళ్ళి అధిక డబ్బు పెట్టండి ఆరోగ్యాన్ని పాటు చేసుకోండి. లేదంటే ఒకసారి ఆలోచించండి ఒకటి ముందుకేంటి మన లిక్విడ్కి రండి. మీరు డబ్బు సేవ్ చేసుకోవడమే కాదు ఇంకా ఎన్ని రకాల డబ్బు వాటికి పెట్టే డబ్బు కూడా మీకు ఆదా అవుతుంది. దాంతోపాటు మీ ఇంటికి పాలు ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. సో అది అనమాట మన ప్రొడక్ట్ యొక్క గొప్పతనం అయిన ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనం చూస్తే స్టీల్ స్క్రబ్బర్ కూడా ఉంది మన దగ్గర. సో ఈ విధంగా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు ఒక బ్యాగ్ అండ్ టీ షర్ట్. ఆ తర్వాత ఇది ప్రొడక్ట్ నేను చేయండి ఎలా ఉన్నాయండి మన ప్రొడక్ట్స్. నచ్చాయా నచ్చలేదా. చూస్తే మరి మన సిఇఓ గారు ఏమంటున్నారు టు క్రియేట్ ఏ కన్సూమర్ సక్సెస్ ప్లాట్ఫామ్ విచ్ ఎవ్రీబడి కెన్ సక్సెస్. అటామీలో కెరియర్ కోసం ఎవరు రావద్దు. హ్యాంగిల్ పార్క్ గారు చెప్తున్నది ఒకటే
మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే మీరు రండి, నా ప్రోడక్ట్ క్వాలిటీ మీకు నచ్చితే రండి, నా ప్రోడక్ట్ అవసరమైతే మీరు రండి, నా ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ మీకు నచ్చితే మీరు ముందుకు రండి. కెరియర్ బై డిఫాల్ట్గా అదే వస్తుంది, కెరియర్ కోసం మీరు వెంపాలు ఆడక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్తారాయన. సో ఈ విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ మన ప్రొడక్ట్స్ ఉన్నాయండి, ప్రపంచ స్థాయిలో క్వాలిటీ మన ప్రొడక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున 26 దేశాలలో సక్సెస్ఫుల్ గా వెళ్తుంది కంపెనీ, 26 కంట్రీస్ లో ఆపరేట్ అవుతుంది అటామి, మీకు తెలుసు కదా. ఎస్, నెక్స్ట్ ఇది ఎక్స్పాన్షన్ రన్ అవుతూనే ఉంది. ఇంకా నాట్ ఓన్లీ 26 కంట్రీస్ కి అక్కడే ఆగి ప్రసెంట్ లేదు, ఇంకా చాలా కంట్రీస్ కి ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. సో ప్రపంచ స్థాయిలో మన క్వాలిటీ ఉంటూ మరి క్వాలిటీ ప్రైస్ ఎక్కడ ఉంది? మీ ఇంటి పక్క డీ మార్ట్, మీ ఇంటి పక్క షాపు లో పెట్టే డబ్బు కట్టే ఇక్కడ తక్కువ ఖర్చులో పని అయిపోతుంది. ఇవాళ అటామీలో వచ్చే ఒక మిత్రుడు 100 రూపాయలు బయట పెట్టే ఇటువైపు పలిపితే 85 నుంచి 90 రూపాయలు ఇక్కడ మీకు పని అయిపోతుంది, మీకు మనీ సేవ్ అవుతుంది. అప్ టు 40% మనీ సేవ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల. అట్ ద సేమ్ టైం 100% న్యాచురల్ ప్రోడక్ట్స్ అవ్వడం వల్ల మన ఆరోగ్యాలు సేఫ్ గా ఉంటాయి. ఈ రెండు విషయాలు నాకు డబ్బు ఆదాయింది, కెమికల్ ప్రోడక్ట్ వచ్చింది. మరి మా చెల్లెకి చెప్పాలని నాకు ఉండదా, మా తమ్ముడు చెప్పాలని నాకు ఉండదా, నా క్లాస్మేట్ మా ఫ్రెండ్ గారు ఉన్నాడు వాళ్ళు చెప్పాలని ఉండదా, నా ఇంటి పక్క నా ఫ్రెండ్ చెప్పాలి కొలిక్ అని ఉండదా? ఈ విధంగా మనం తెలిసిన వాళ్ళకి మనం రికమెండ్ చేస్తే ఆ ప్రోడక్ట్లు మీకు మెల్లమెల్లగా లైఫ్ టైం ఫ్రీగా వస్తాయి. ఇంకా మీరు దీన్ని పట్టించుకుంటే కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఉంది. వండర్ఫుల్ ఆపర్చునిటీ, సచ్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎస్ ప్లీజ్. ఎస్ ఎస్ ఎస్. మనం ఎంత పర్చేస్ చేసే టీషర్ట్ వస్తున్నా ఏమండి? మనం ఎంత పర్చేస్ చేసే బ్యాగ్ టీషర్ట్ ఫ్రీ ఇస్తున్నా? బ్యాగ్ టీషర్ట్ ఫ్రీ లేదు, లేదు. అవి కూడా ఉన్న ప్రోడక్ట్స్ మనం పర్చేజ్ చేసుకోవాలి, పర్చేజ్. ఎస్ ఎస్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం చూద్దాం కాంపెన్సేషన్ ప్లాన్. ఇక్కడ మనందరం ఎంత వాటాదారులు అండి? హలో, ఉన్నారా నాతో ఫ్రెండ్స్? ఎంత మనందరం వాటా ఎంత? నేను ఒక్కదానికి అర్థమైంది, ఎవరికి అర్థం కాదు. ఎంత వాటాదారులు మనందరం? చెట్టుకి ఒకదానికి తెలిసింది 35% వాటాదారులు మనందరం కూడా. మన వాటా మనకు కావాలా కదా? ఎస్ ఫ్రెండ్స్ చూద్దాం. ఇక నేను అడుగుతున్నానండి, రిజిస్ట్రేషన్ అబ్సల్యూట్ ఫ్రీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ పరిస్తే మన రిజిస్ట్రేషన్ ఫ్రీ అయిపోతుంది. ఇక్కడ మనం డెవలప్ చేసే బిజినెస్ ఏదైతే ఉందో ఓన్లీ 2 గ్రూప్స్ లో మనం డెవలప్ చేస్తాం. తద్వారా అన్లిమిటెడ్ డెప్త్ లో మనకు ఆ యొక్క వాల్యూమ్ అందుతుంది. అలా డెవలప్ చేసినటువంటి ఇన్కమ్ కెరియర్ ఏదైతే ఉందో నెలకు 1 కోటి రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం అనుకుంటున్నాం, ప్రతి ఒక్కరికి ఉందండి. ఆ 1 కోటి రూపాయల వరకు సంపాదించడానికి చేసే ఈ ప్రయాణంలో ఏదైనా అనివార్య కారణాల వల్ల మనకేమైనా అయితే ఆ రన్నింగ్ ఇన్కమ్ మన నామినీకి వెళ్తుంది, అక్కడ నుంచి ఇంకొక నామినీకి వెళ్తుంది. 3 తరాలకు పాస్ అయ్యే విధంగా ఇక్కడ సెక్యూరిటీ కల్పించింది మన కంపెనీ. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ ఐడియా. ఎందుకంటే బయట ఒక అభినందించాల్సిన విషయం అది. ఎందుకంటే ఒక కుటుంబ యజమాని లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏదో చాలా మందికి తెలుసు, మనం చూస్తూ ఉన్నాం. పొరపాటు ఏదైతే ఆ రన్నింగ్ ఇన్కమ్ ఇస్తారండి, ఇవ్వరండి. అలా ఇవ్వగలిగే కంపెనీ అటాపీ మిత్రులుగా ఆలోచించండి. సో చూద్దాం ఇక్కడ మన బిజినెస్ ను 5 రకాలు కనిపిస్తున్నాయండి. ఒకటి, మన అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో మనం కొట్టాం, మాకు ఎంఆర్పీలో ఉంటాయి కాబట్టి ఎవరికైనా అమ్మితే వచ్చేటువంటి ఆ డిఫరెన్స్ అనమాట. ఫస్ట్ బెనిఫిట్ మనం కూడా, వీఆర్ నాట్ సేల్స్ మ్యాన్స్. ఒక్క ప్రోడక్ట్ కూడా మనకు అమ్మే అవసరం లేదు, అమ్మకంతో పని లేని ఒక నమ్మకమైన వ్యాపారం అంటామి. ఎలాంటి ప్రోడక్ట్ మనం అమ్మకలేదు మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ కన్జ్యూమర్స్ గా ఉంటేనే ఇక్కడ కోటీశ్వర చేస్తుంది కంపెనీ. ఆ రిమైనింగ్ 4 బెనిఫిట్స్ మనకు ఆ విధంగా అప్లికేబుల్ అవుతాయి అనమాట. అవి ఏంటంటే మనం చూద్దామండి. సో ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్నటువంటి 26 దేశాల ప్రజలు కొట్టుకుంటే కామన్ గా పీవి అనేది వస్తుంది. ఎందుకంటే ఇవాళ బట్టలు ఉతుకునే లిక్విడ్ ఇండియాలో ఉంటే రూపీస్, అమెరికాలో ఉంటే డాలర్స్, సింగపూర్లో ఉంటే రిగెట్స్, కరెక్ట్? వేరే వేరే కరెన్సీలో కొంటున్నాం. అలాంటప్పుడు ఇది ఎలా లెక్క చేయాలన్న దాని గురించి పీవీ అనే సిస్టమ్ తీసుకొచ్చింది కంపెనీ. సో ఏ దేశంలో ఎవరు ఏ కరెన్సీలో కొనుక్కున్నప్పటికీ కామన్గా వచ్చేది పీవీ. అలా 100% వచ్చే పీవీని 4 పార్ట్స్గా డివైడ్ చేసిందండి. 44% జనరల్ మ్యాచింగ్ కమిషన్, 20% మాస్టర్షిప్ బోనస్, 30% అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండ్ కంపెనీ షేర్ కూడా ఇందులోనే ఉంటుంది, 6% ఎడ్యుకేషన్ సెక్టర్కి వెళ్తుంది. ప్రపంచంలో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్న కంపెనీలు చాలా తక్కువ. ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకనే ఇండస్ట్రీ మార్కెట్లో ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంది. సో ఆ విషయాన్ని కూడా మన కంపెనీ సీఈఓ గారు తన పిహెచ్డి ద్వారా ఆలోచించారనమాట. సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇండియాలో ఉన్నటువంటి 80+ ప్రొడక్ట్స్ మనం ఐఎన్ఆర్లో ఉంటాం కదా. ఐఎన్ఆర్లో మనం కొట్టినప్పుడు 1 రూపీ = 2 to 9 PVs. కొన్ని డిపెండింగ్ ఆన్ ప్రొడక్ట్ ఇట్ విల్ చేంజ్ అనమాట. యావరేజ్గా మనకు 5 PV వస్తుంది ఫ్రెండ్స్. 1 రూపీ = 5 PV యావరేజ్ మనకు అప్లికేబుల్ అవుతుంది ఇండియాలో. అయితే 25,000 PV మనం కొనుక్కుంటే ఇక్కడ ఒక మంచి కెరియర్ వస్తుంది, మన ఐడి యాక్టివేట్ అవుతుంది, మనకు ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలి మినిమం అట్లీస్ట్ 10th క్లాస్ పాస్ అవ్వాలి కదా. ఆ మాదిరిగా 25,000 PV మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఐఎన్ఆర్లో 4,900 నుంచి 5,500 ఇన్ బిట్వీన్లో
అవుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఎట్ ఏ టైం చేయక్కర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం, ఇన్స్టాల్మెంట్ వైజ్ కూడా మనం చేయొచ్చు. డిస్వాష్ లిక్విడ్ కొనుక్కున్నారు, డిటర్జెంట్ లిక్విడ్ కొనుక్కున్నారు 1121 రూపాయలు, 5700 పీవీ వస్తుంది దానికి, మీ అకౌంట్ లో ఉంటుంది. డిష్వాష్ లిక్విడ్ కొనుక్కున్నారు 1062 రూపాయలు పెట్టి 6600 పీవీ వస్తుంది, ఎగ్జిస్టింగ్ 5700కి ఇది యాడప్ అవుతుంది. ఈ విధంగా ఇన్స్టాల్మెంట్ అక్యుములేటెడ్ గా 25,000 పీవీ కొనుక్కున్నా కానీ మీరు యాక్టివేట్ అవ్వబోతారు, మీకు ఇన్కమ్ తీసుకునే ఎలిజిబిలిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎట్ టైం అయినా కొనొచ్చు, ఇన్స్టాల్మెంట్ అయినా చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. రైట్, ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే 44% జనరల్ మార్చింగ్ కమిషన్ ఎలా వస్తుంది అంటే, మనము 25,000 పీవీ నుంచి 24 లక్షల పీవీ వరకు మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే నెల కోటి రూపాయల దాకా ఉంది కదా కెరియర్. మన కారు అనుకోండి, ఎన్ని గేర్లు ఉంటాయి సార్ కారుకి, ఎన్ని గేర్లు ఉంటాయి? రైట్, ఈ 25,000 పీవీ నుంచి 24 లక్షల పీవీ వరకు 5 గేర్లుగా వీళ్ళు చేశారండి. మొదటి 25,000 పీవీ సేల్స్ రిప్రజెంటేటివ్, నెక్స్ట్ 3 లాక్స్ పీవీ ఏజెంట్, 7 లాక్స్ పీవీ స్పెషల్ ఏజెంట్, 15 లాక్స్ పీవీ డీలర్, 24 లాక్స్ పీవీ ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్. ఇలా మన యొక్క పర్సనల్ పీవీని కొనుక్కుంటూ అక్యుములేటెడ్గా మన పీవీ పట్ల అప్డేట్ అవుతూ ముందుకెళ్తున్న క్రమంలో హయ్యర్ ఇన్కమ్స్ మనం తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. వెన్ వీ విల్ టచ్ 24 లాక్స్ పీవీ, ఈ కంపెనీలో ఉన్నటువంటి ఆల్ బెనిఫిట్స్ మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ తర్వాత ఇక్కడ వరకు మనం పీవీని డెవలప్ చేసుకోగలిగితే నెక్స్ట్ రాబోయేటువంటి 3 తరాలు ఏమీ కొనక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఏమీ కొనక్కర్లేదు, రాబోయే 2 తరాలు ఆ రన్నింగ్ ఇన్కమ్ ఎంజాయ్ చేస్తాయి. అయితే ఇక్కడ వాళ్ళు జస్ట్ ఇయర్లీ వన్స్ ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే సరిపోతుంది, ఆ స్టీల్ పీక్ ఒకటి. రెండో కమిషన్, 4 సార్లు మనం ఆదాయం తీసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇక్కడ మీరున్నారండి, మీ ఎడమ టీం, ఇది కుడి టీం, స్లోలీ సరిగా టీమ్స్ ఇంక్రీజ్ అవుతున్నటువంటి క్రమంలో ఎవరికి నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు కొనుక్కుంటుంటే ర్యాండమ్ గా 3 లక్షల పీవీ ఎడమ గ్రూప్ లో, 3 లక్షల పీవీ కుడి గ్రూప్ లో వస్తే మీకు పేఅవుట్ జనరేట్ అవుతుంది. ఆ 3 లక్షల పీవీకి రూపీస్ కాదండి, రూపీస్ కింద ఉన్నాయి, 12 నుంచి 50 రూపాయల కన్నా రైట్ గ్రూప్. ఈ ఎడమ గ్రూప్ లో ఈ 3 లక్షల పీవీ 10 మంది తీసుకురావచ్చు, ఇక్కడ 30 మంది తేవచ్చు. తలకాయలతో పని లేదు, ఇక్కడ కర్రవతో పని. ఓకేనా? రైట్, ఎప్పుడైతే 3 లక్షలు 3 లక్షలు అవుతుందో అప్పుడు మనకి ఇన్కమ్ వస్తుందండి. ఈ చార్ట్ మీరు గమనిస్తే ఇది మీకు క్లియర్ అర్థమైనట్టే. సో ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, ఇది మన పర్సనల్ పీవీ చార్ట్, ఇది మీ ఎడమ గ్రూప్ చార్ట్, ఇది మీ కుడి గ్రూప్ చార్ట్. అంత పీవీ అవడానికి ఇది INR, ఇది వచ్చేసి ఈ పాయింట్స్, ఇది మర్చిపోండి మీరు. ఇక్కడ ఇది మీ ఇన్కమ్. అయితే అటాకీలో ఎవ్రీ డే క్యాలిక్యులేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్స్ అన్ని కూడా పర్ డే ఇవి ఇక్కడ రాశారు ఆల్రెడీ, మ్యాచింగ్ ఇన్కమ్ పర్ డే ఇన్ రూపీస్. ఓకేనా? అయితే అటామీలో సండే రోజు లెక్కలు చేయరు, సండే రోజు పేఅవుట్ లేదు. ఈ ప్రొడక్ట్స్ అని మనం ఆన్లైన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని పర్చేజ్ చేస్తున్నాం కదా, అలా చేస్తున్నప్పుడు తద్వారా వచ్చే పీవీ ఏదైతే ఉందో సాటర్డే లేదా మండే కానీ మెర్జ్ అవుతుంది, వేస్టే కాదు. కానీ ఆ రోజు మాత్రం లెక్క చేయరు. ఇది వీక్ 6 పేఅవుట్స్ వస్తాయి, అంటే నెలలో 4 సండేలో అప్పుడప్పుడు 5 ఉంటాయి కాబట్టి 25 పేఅవుట్ అయితే పక్కా ఉన్నట్టే కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్స్ అది కూడా 25 మల్టిప్లై చేయాలి. అలా చేస్తే మనకు అది పూర్తి ఇన్కమ్లోకి వస్తున్నట్టు. అయితే ఒకసారి గమనించండి, మీరు 20 ఈ ఒక్క చార్ట్ చాలా జాగ్రత్తగా వినండి. మీరు 25,000 పీవీలో ఉన్నారు, మీ లెఫ్ట్ గ్రూప్ లో 3 లక్షలు, రైట్ గ్రూప్ లో 3 లక్షలు వచ్చింది, మీ ఇన్కమ్ 13-21. ఓకేనా? ఈ మొదటి 3 లక్షలు 3 లక్షలు అవడానికి ఫస్ట్ టైం మీరు కూడా కంప్లీట్ చేశారు కదా, మళ్ళీ ఏం కొనట్లేదు. ఎవ్రీడే 13-21 వస్తే ఇంటూ 25 డేస్ అంటే నెలకు 33,000 రూపాయలు సంపాదించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ రీపర్చేస్ కండిషన్. అది ఇక్కడ ఉన్న కంపెనీలో ఉన్నటువంటి బ్యూటీ, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ లెవెల్, 8 లెవెల్స్ ఉన్నాయండి, 8 లెవెల్స్ లో సెకండ్ లెవెల్ చూద్దాం. 3 లాక్స్ లెఫ్ట్, 3 లాక్స్ రైట్ అయింది, మీ ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా? ఇక్కడికి ఎందుకు పెంచిందో తెలుసా, మీ పర్సనల్ పీవీ పెంచుకోమని చెప్తుంది కంపెనీ. మీ పర్సనల్ పీవీ 25 లాక్స్ ఉంది, 3 లాక్స్ అప్గ్రేడ్ అవ్వండి మీరు అంటుంది. అంటే ఆ డిఫరెన్స్ 2,75,000 మాత్రమే, ఆ డిఫరెన్స్ 2,75,000 మనం తెచ్చుకుంటే టోటల్ 3 లాక్స్ అవుతుంది. అప్పుడు ఎవ్రీ 3 లాక్స్ మ్యాచింగ్ మీద మీకు రాదు, ఇది వస్తుంది ఎవ్రీ టైం. ఒకవేళ మీరు లీడర్ గా మెచ్యూర్ గా మీరు ఆలోచించి మొదటి 3 లక్షల మ్యాచింగ్ లోపే మీ సెల్ఫ్ పీవీ 3 లాక్స్ చేసుకోగలిగితే ఇది ఎప్పటికీ రాదు, రెగ్యులర్ గా ఇది మాత్రమే మీకు వస్తుంది. ఓకే కదా? మీ గ్రూప్ నెమ్మదిగా పెరుగుతున్న క్రమంలో 7 లక్షల పీవీ లెఫ్ట్ సైడ్, 7 లక్షల పీవీ రైట్ సైడ్ వచ్చింది, మీ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ 8,000 పాసిబిలిటీ ఉంది పర్ డే. అది తీసుకోవాలంటే మీ సెల్ఫ్ పీవీ 3-7 మీరు అప్గ్రేడ్ అవ్వాలి, ఆ డిఫరెన్స్ 4 లాక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కూడా మీ గ్రూప్ నెమ్మదిగా పెరుగుతున్న క్రమంలో 50 లాక్స్ లెఫ్ట్, 50 లాక్స్ రైట్, 16,000 పర్ డే, మీ సెల్ఫ్ పీవీ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోండి 50 లాక్స్ వరకు, ఆ డిఫరెన్స్ 8 లాక్స్ పీవీ తీసుకోండి. ఆ తర్వాత 24 లాక్స్ లెఫ్ట్, 24 లాక్స్ రైట్, మీ పర్ డే 23,000 సమ్ చేంజ్, మీకు ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు 15-24 అప్గ్రేడ్ అవ్వాలి, రిమైనింగ్ 9 లాక్స్ మాత్రమే. వెన్ యూ టచ్ 24 లాక్స్ దేర్ ఇస్ నో రీపర్చేజ్ కండిషన్, ఎనీ పర్చేజ్ కండిషన్. ఆ తర్వాత కూడా మన గ్రూప్ పెరుగుతుంటారు కదా, మనం ఆగదు కదా,
ఆ గ్రూప్ పెరిగి వెళ్తున్న క్రమంలో మీరు పర్ డే 40,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. నో సెల్ పీవీ రిక్వైర్డ్. ఆ తర్వాత కూడా మీకు 66,000 పర్ డే నో సెల్ పీవీ రిక్వైర్డ్. లాస్ట్ అండ్ ఫైనల్ 79,287 పర్ డే దేర్ ఇస్ నో సెల్ పీవీ రిక్వైర్డ్. సో 79,287 రూపాయలు ఇంటూ 25 డేస్ అంటే మై డియర్ ఫ్రెండ్స్ 20 lakhs ఇన్ ఏ మంత్ హైయెస్ట్ పాసిబిలిటీ. 20 లక్షలు అంటే 34% జనరల్ మ్యాచింగ్ కమిషన్ లో మనము నెలకి 33,000 రూపాయల నుంచి నెలకి 20 లక్షల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఇక్కడ మన కంపెనీ కల్పించింది వితౌట్ ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇది అర్థమైంది కదా? సో నెక్స్ట్ మనం చూద్దాం 20% ఎలా వస్తుంది. అంటే 20% అనేది గ్లోబల్ కమిషన్ అండి. ఇది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఎస్ మేడం ప్లీజ్. సెల్ఫ్గా కొనుక్కుంటే రాదండి, గ్రూప్ ద్వారానే మనకు కమిషన్ వస్తుంది. గ్రూప్ ద్వారా వాల్యూమ్ పంపింగ్ అవ్వాలి. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ మనం మాట్లాడదాం. ఇక్కడ మనకు కామన్ సెషన్ రన్ చేద్దాం. ఎస్ ఇక్కడ 20% ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఇక్కడ మనము 44% కోసం వర్క్ చేస్తే చాలు మీకు రిమైనింగ్ 20% యాడ్ ఆన్ బోనస్ వచ్చేస్తాయి. వాటి కోసం మనం పని చేయగలరా? ఈ ఒక్క ఇన్కమ్ గురించి మనం ముందుకెళ్ళగలిగితే నెక్స్ట్ నేను చెప్పబోయే 20% ఆ తర్వాత చెప్పబోయే 30% కూడా ఆటోమేటికల్లీ వచ్చేస్తాయి. ఓకేనా? రైట్. సో ఈ 20% ఎలా వస్తుందంటే ఇక్కడ మీకు 1 to 15 ఫస్ట్ సైకిల్ అంటే మంత్ లో 2 పార్ట్ గా చేశారు. 1వ తారీఖు నుంచి 17వ తారీఖు ఫోర్త్ నైట్ అనమాట. ఇక్కడ ఒక పేఅవుట్ ఇస్తారు మనకి. 16 నుంచి మంత్ ఎండ్ సెకండ్ సైకిల్ అక్కడ 2వ పేఅవుట్ ఇస్తారండి. మీకు మొదటి సైకిల్ లో ఎలిజిబిలిటీ ఉంటే నెక్స్ట్ అదే మంత్ 22వ తారీఖు వస్తుంది. 2వ సైకిల్ లో మీకు ఎలిజిబిలిటీ నెక్స్ట్ మంత్ 7వ తారీఖు మీ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ అవుతాయి. గ్లోబల్ వైడ్ గా ఫిక్స్డ్ డేట్స్, సింగిల్ పేఅవుట్, సింగిల్ ప్లాట్ఫామ్, సింగిల్ సర్వర్. హ్యాట్స్ ఆఫ్ టు కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్. సో విధంగా నెలలో 2 పేఅవుట్స్ వస్తాయి మనకు. 20% మ్యాచింగ్ లో 20% కమిషన్ లో మనకు 2 పేఅవుట్స్, 44% లో 4 పేఅవుట్స్. ఓవరాల్ గా అటాకి లో 6 పేఅవుట్స్ ఇన్ ఏ మంత్ మీరు తీసుకోవచ్చు హైయెస్ట్ గా 4 రూపాయలు నెలకి. రైట్. సో ఇది ఎలా వస్తుందో చూద్దామండి. సో ముందుకు వెళ్తే కనుక 20% ఇక్కడ కూడా జస్ట్ మనకు 44% కోసం మనం జర్నీ చేస్తున్నాం కదా. చేస్తున్న క్రమంలో ఇక్కడ 25 లాక్స్ లెఫ్ట్ 25 లాక్స్ రైట్ వస్తే మిమ్మల్ని సేల్స్ మాస్టర్ అంటారు. 25 లక్షల పీవీ ఎడమ గ్రూప్ లో, 25 లక్షల పీవీ కుడి గ్రూప్ లో ఏవేది ఒక సైకిల్ లో రావాలి. 1 to 15th, 16th to month end. ఐఎన్ఆర్ లో 5 లక్షల రూపాయల టర్న్ ఓవర్ లెఫ్ట్, 5 లక్షల రూపాయల టర్న్ ఓవర్ రైట్. ఎప్పుడైతే ఇది వస్తుందో మనల్ని సేల్స్ మాస్టర్ అంటారండి. ఈ 20% లో ఒక 10% ఇక్కడ అలకేట్ చేశారు. గ్లోబల్ లో వచ్చే 10% లో ఇక గ్లోబల్ వైజ్ 520 సేల్స్ మాస్టర్స్ అందరికి దాన్ని ఈక్వల్ గా షేర్ చేస్తారు. ఇది 28,000 నుంచి 32,000 మధ్యలో వస్తుంది. సో ఇదే విధంగా మనకు ఈ యొక్క మాస్టర్స్ బోనస్ ఉంది. నెక్స్ట్ మీరు చూస్తే కనుక 2వ ర్యాంక్ మీకు లెఫ్ట్ టీమ్ లో ఒక ఇద్దరు సేల్స్ మాస్టర్ ని, రైట్ టీమ్ లో ఒక ఇద్దరు సేల్స్ మాస్టర్స్ మీరు డెవలప్ చేస్తే మీరు డైమండ్ మాస్టర్ అవుతారు. ఇక్కడ దానికంటే హయ్యర్ ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ర్యాంక్ 2 డైమండ్ మాస్టర్స్ లెఫ్ట్, 2 డైమండ్ మాస్టర్స్ రైట్ అయితే షరణ్ రోజ్ మాస్టర్. అదే విధంగా మీకు నెక్స్ట్ నెక్స్ట్ ర్యాంక్స్ అని కూడా మీకు ఈ విధంగా 2 మాస్టర్స్ మనం డెవలప్ చేస్తే ఇది వస్తుంది అనమాట. మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, మీరు గమనించండి మొదటి ర్యాంకును మనం అందుకుంటే, సేల్స్ మాస్టర్ అనే ర్యాంకును మనం అందుకుంటే, మాస్టర్ లేదు సేల్స్ మాస్టర్ అనే ర్యాంకును మనం అందుకుంటే, హలో మాట్లాడదు ప్లీజ్, ఇక్కడ పర్ సైకిల్ 30,000 ఇన్ ఏ మంత్ 60,000 రూపీస్ మీరు తీసుకోవచ్చు. అదే విధంగా ఇంకొంచెం ఆగండి, అదే విధంగా ఇంకొంచెం పైకి వెళ్తే టాప్ ర్యాంక్ లోకి వెళ్తే 40 లాక్స్ పర్ సైకిల్, 2 సైకిల్స్ లో 40+40 18 లాక్స్ ఇన్ ఏ మంత్ మనం తీసుకోవచ్చు. హైయెస్ట్ పాసిబిలిటీ ఇది. ఇది 80 లాక్స్, 44% లో 20 లాక్స్ ఓవరాల్ 1 క్రోర్ ఇన్ ఏ మంత్ ఇది పాసిబిలిటీ ఇక్కడ. సో ఈ విధంగా ర్యాంక్స్ మనం అందుకోవచ్చండి. అయితే ఇక్కడ గమనించండి గొప్ప విషయం ఏంటంటే, ప్రపంచ నెట్వర్క్ చరిత్రలో గంట గంటకి సంవత్సరానికి ఎప్పుడు కూడా అప్పుడే ప్లాన్ మార్చే కంపెనీలు, ప్రొడక్ట్ మార్చే కంపెనీలు చూశారు. కానీ వాళ్ళ అటామిక్ కంపెనీ గ్లోబల్ వైడ్ గా ఎక్కడ 2009 నుంచి లాస్ట్ 2022 వరకు ఎక్కడ చేంజ్ లేదండి. 2022 మార్చిలో మనకి యాడ్ ఆన్ బెనిఫిట్ ఇచ్చింది, ఉన్న ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచి అడిషనల్ బెనిఫిట్ ఇచ్చింది. ఉన్నదాన్ని చేంజ్ చేస్తే బాధపడాలి, ఉన్న ఏదైతే ఇవ్వాలో అవన్నీ ఇస్తూ అదనంగా ఇస్తే మంచిదే కదా. అలా ఇచ్చింది. ఒకటి ఏంటో తెలుసా, 15 డేస్ లో 15 రోజుల్లో 25 లక్షలు, 25 లక్షలు అంటే 5 లక్షల రూపాయల టర్న్ ఓవర్. ఇది కొద్ది కష్టమైతుంది, అందరు రీచ్ కాలేరు. ఇంకొంచెం సునాయసంగా నేను ఏదైనా ఇవ్వాలి అన్న ఆలోచన చోటి తోటి కొత్తగా ఒక బెనిఫిట్ యాడ్ అప్ అయిందండి. ఎంత తెలుసా, వెరీ సింపుల్, 15 లాక్స్ లెఫ్ట్, 15 లాక్స్ రైట్ మనం ఇదే 50 డేస్ చేయగలిగితే ఇక్కడ మనల్ని
సెమీ సేల్స్ మాస్టర్ అంటూ పర్ సైకిల్ 10,000 రూపాయలు చొప్పున నెలకి 20,000 రూపాయలు అదనంగా ఇస్తా ఉందండి. గ్రాండ్ క్యాప్షిప్ వస్తుంది. అంటే ఎక్కువ మంది యూజ్ చేయడానికి, ఎక్కువ మంది ఆదాయాలు ఇవ్వడానికి మన కంపెనీ చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన విధానం. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూస్తే కనుక మరి ఈ అన్ని బెనిఫిట్స్ మీకు సునాయాసంగా కావాలా, కష్టంగా కావాలా? ఏమండి ఇక్కడ ఎంతమంది నెలకు 100,000 రూపాయలు సంపాదించాలనుకుంటున్నారు? ఫస్ట్ అయితే 1 లక్ష వెళ్దాం. ఏదైతే 4 రూపాయలు ఉన్నాయి అది ఇది అంకెలు కానీ వద్దు మనకు. నెలకు 100,000 రూపాయలు పాలన ఒక రోజు పనిచేయాలి. ఫుల్ టైం ఎవరు చేయదు. గతంలో చేసింది ఏదో తెలుసా పొరపాటున? అంకెల గ్యారెంటీ చెప్పి రెచ్చబొట్టి సంచులు మెడ తగిలించి ఫుల్ టైం తిప్పి భార్యాభర్తలు పెరవాలి. నిజం ఇది చాలా ఉన్నాయి స్టోరీ మార్కెట్లో. డైరెక్ట్ ఇండస్ట్రీ వాళ్ళు దయచేసి ఫుల్ టైం ఎవరు చేయొద్దండి. పార్ట్ టైం చేయండి, సిన్సియర్గా చేయండి, హానెస్టీగా చేయండి. వారంలో 5 గంటలు మాత్రమే పనిచేయండి. ఏంటండి వారంలో వింటున్నారా? వారంలో 5 గంటలు మాత్రమే పనిచేయండి. అలా 18 నెలలు వర్క్ చేయండి, నెలకు 100,000 రూపాయలు వస్తాయి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి. అటువంటి ఒక సింపుల్ ఎక్సర్సైజ్ నేను డెవలప్ చేశానండి. అదేంటో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువ మందికి ఉపయోగపడే ఒక ప్యాకేజ్ నేను సెలెక్ట్ చేశానండి. ఎందుకంటే మన కంపెనీలో ఎలాంటి రీపర్చేజ్ కండిషన్ లేదు, సులీనగా లేపండి. ఎలాంటి ప్రొడక్ట్ ప్యాకేజ్ లేదు, ఎలాంటి మనీ ఓరియంటెడ్ రిస్ట్రిక్షన్ లేదు, ఎలాంటి రీపర్చేజ్ కండిషన్ లేదు. ఎవరి చాయిస్ మేరకు వాళ్ళు కొనుక్కునే హక్కు ఇక్కడ ఉంది. ఎసన్నో అలా కొనుక్కుంటూ వెళ్తే జిగ్జాగ్ పీవీ ఇన్పుట్ అవుతుంది కంపెనీలోకి. అలా కాకుండా ఒక ప్రాపర్ డైరెక్షన్ లో మనం వెళ్ళగలిగితే అక్కడ బాట పడుతుంది, అడవిలోనైనా బాట పడుతుంది. అందుకని నేను ఒక చక్కటి ఎక్సర్సైజ్ చేశాను. వెరీ సింపుల్ అండ్ ఈజీ ఎక్సర్సైజ్. దీన్ని ఫాలో అయితే చాలు, ఎలాంటి పరేషాన్ని అక్కర్లేదు. కంపెనీలో ఉన్న అన్ని ర్యాంకులు అచీవ్ చేయొచ్చు. బిలో 2 ఇయర్స్ ఏంటి అది మనం చూద్దామండి. వెరీ సింపుల్, అవుట్ ఆఫ్ 10 పీపుల్ మనం తీసుకుంటే 8 మందికి నచ్చే ఒక ప్యాకేజ్ నేను సెట్ చేశాను. అది ఓరల్ కేర్ సిస్టమ్. ఇందులో చిన్న పేస్టులు ఒక బ్రష్ కలిపి 4 సెట్లు ఉంటాయండి. 4 బ్రష్లు 4 పేస్ట్లు వస్తాయి. అందరికి అవసరమే కదా. తర్వాత ప్రోడక్ట్ వాసన దోమకాలు మనందరం కెమికల్ ఫ్రీ తోటి ఆరోగ్యంగా ఉండాలి మనందరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఇది తీసుకున్నాం అంటే ఇన్బిల్టెడ్ దానికి లింక్ స్క్రబ్బర్. 3వది, 4వది వచ్చేసి బట్టలు ఉతుకోవాలి వాసనలు, సారీ బట్టలు ఉతుకునే లిక్విడ్, డిటర్జెంట్ లిక్విడ్. ఆ తర్వాత స్పెల్లోన, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కావాలి కదా. అందువల్ల ఇది ఒక 2 డబ్బాలు పెట్టారండి. ఇవన్నీ ఒకటొకటి ఉంటాయి, ఇది మాత్రం 2 ఉంటాయి. 6 ప్రోడక్ట్స్ 5 వెరైటీస్ 6 ప్రోడక్ట్స్ 5 వెరైటీస్. ఈ ప్యాక్ ధర 6,000 రూపాయలు ఎంఆర్పి. డిపి వచ్చేసి మీకు 4,861 రూపీ 60 పైసా. ఇది మీరు కొనుక్కుంటే వీటన్నిటి మీద ఉన్నటువంటి ఇండివిజువల్ పీవీ మనం కౌంట్ చేస్తే 25,000 పీవీ అవుతుంది మా డియర్ ఫ్రెండ్స్. ఈ పీవీతో మనం డ్రైవ్ చేస్తే చాలా ఈజీగా మనం గమ్యాన్ని చేరుకోవచ్చు. అదేంటో ఒకసారి ఎక్సర్సైజ్ మీ ముందు పెట్టాను. సో ఇలా ఉంది మన లెఫ్ట్ టీమ్, రైట్ టీమ్. ఇది 44%, ఇది 30% అండ్ టోటల్ ఇన్కమ్. చూద్దామా, గమనించండి టేబుల్ని. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే ఇప్పుడు నేను సెట్ చేసిన ప్యాకేజీని మీరు ఒకసారి కొనుక్కోండి, మళ్ళీ ఇంకా ఏం కొనకండి, జస్ట్ అలా పెట్టుకోండి. ఈ ఎక్సర్సైజ్ ఆ రకంగా చేశాను. ఆ ప్యాకేజీని ఒక్కసారి కొనండి, 18 నెలల పాటు ఏదో ఎలాంటి కొనుగోలు చేయకండి. అంటే చేయకండి చేయొద్దు అంటారా? నేను అలాంటి థాట్తో చేసిన ఎక్సర్సైజ్ ఇది, రైట్? రెండవది ఏంటంటే ఒక 30 డేస్లో 30 రోజుల లోపల మీ సీనియర్ హెల్ప్ తోటి మీకు తెలిసిన వాళ్ళలో ఒక ఇద్దరికి దీన్ని అర్థం చేయించి ఈ అవకాశాన్ని మీరు అందివ్వండి. దానికోసం 10 మందిని టచ్ చేయండి. అవుట్ ఆఫ్ 10 ఒక ఇద్దరు సెలెక్ట్ చేసుకొని 30 డేస్ లోపల మీరు ఇద్దరు చేసేయండి. మీ డ్యూటీ అయిపోయింది, 3వ వ్యక్తిని మీరు కంపెనీలోకి తీసుకురావద్దు అన్న దాని మీద నేను ఎక్సైజ్ చేశాను. రావద్దని కాదు, తెచ్చుకుంటే ఇంకా మంచిది, కానీ నేను అలా చేశాను. సో ఈ 2 కండిషన్స్ మీకు గుర్తున్నాయి కదా. ఆ ప్యాక్ ఒకటేసారి తీసుకోవాలి, ఇద్దరు ఒకేసారి చేయాలి. ఇక మళ్ళీ ఏం చేయదు, చెరు కొట్టుకుని కూర్చోవాలి సార్ లెక్క. సో చూద్దాం ఎక్సర్సైజ్ ఏమవుతుందో ఫ్రెండ్స్. లెఫ్ట్ 3 లాక్స్, రైట్ 3 లాక్స్ వస్తే కదా మనకు డబ్బులు రావాలి, క్లియరా? ఇది ఐదో ఉంది మీకు ఏ ప్లస్ బి హోల్స్కోర్ వేసుకోండి, వేసుకోర్ ప్లస్ తీసుకోర్ ప్లస్ చూడండి ఫార్ములా మాదిరిగా. లెఫ్ట్ 3 లాక్స్, రైట్ 3 లాక్స్ వస్తే కానీ డబ్బులు రావు, క్లియర్? ఇది ఆ తర్వాత మీరు చూడండి, ఫస్ట్ మంత్ అండి, మీరు ఎడమవైపు ఒకరిని కుడివైపు ఒకరిని ఇచ్చారు అనుకోండి. నేను ఇక్కడ నేను ఎక్సర్సైజ్ చేయలేదు, ఎందుకు ప్లేస్ చిన్నది కాబట్టి మంత్స్ వేసా అక్కడ డూప్లికేట్. ఇక్కడ మాత్రం అకౌంటింగ్ చేశాను. ఇక్కడ ఎంత పీవీ వస్తుందో అక్కడ కూడా అంతే పీవీ వస్తున్నట్టుగా మీరు ఊహించుకోండి, రైట్ ఫ్రెండ్స్? మనం 25,000 పీవీతో వస్తున్నాం కదా, ఒకళ్ళు ఇంటూ 25,000 పీవీ, లెఫ్ట్ అండ్ రైట్ కూడా అంతే ఉంది. కానీ డబ్బులు రావు, ఎందుకు రావు? 3 లక్షలు అయితే కానీ డబ్బులు వస్తాయి. నెక్స్ట్ రెండవ సెకండ్ మంత్ చూద్దామండి. రెండవ నెలలో ఒకరు ఇద్దరికి ఇవ్వాలి కదా, ఇంకా మన డ్యూటీ అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. ఇద్దరు వచ్చారండి, ఒక్కొక్కరు 25,000 పీవీ అంటే 50,000 పీవీ. ఓల్డ్ 25,000 పీవీ ఇక్కడ వెచ్చేది ఫ్రెండ్స్, క్యారీ ఫార్వర్డ్ ఉంది ఇక్కడ, వేస్టే కాదు. కాబట్టి 75,000 పీవీ లెఫ్ట్, 75,000 పీవీ రైట్, నో మనీ.
చాలా ఎందుకు త్రీ త్రీ ల్యాక్స్ అవ్వలేదు కాబట్టి థర్డ్ మంత్ 2 to 4, 25,000 పీవీ ఇంటూ 1 lakh ఓడు పీవీ ఇక్కడ వచ్చి ఖర్చు అయిందండి 1.75 lakh అయితే హైదరాబాద్ మీకు మనీ రాలేదు మై డియర్ ఫ్రెండ్స్ ఫోర్త్ మంత్ చూద్దాం ఎందుకంటే ఈ బిజినెస్ లో నేను 5 క్వాలిటీస్ చెప్తా ఉంటాను పేషెన్స్ ఉండాలి పాజిటివ్ ఆలోచించాలి బర్నింగ్ డిజైర్ ఉండాలి టైం వాల్యూ తెలిసిన వాళ్ళు కావాలి మనీ కూడా పెట్టగలగాలి ఈ 5 లక్షలు దీంట్లో సక్సెస్ అయినా సో మరి దీంట్లో పేషెన్స్ టాప్ లో పెట్టా నేను ఓపిక చాలా చాలా అవసరం బిజినెస్ అన్నప్పుడు 6 months to 1 year యావరేజ్ ఇంకమ్ చూసుకోవాలి ఏ రోజుకి ఆ రోజుకి ఏమంత అవ్వాలి చూస్తే కుదరదు ఇక్కడ 3 నెలలు అయితే డబ్బు రాలే బాధపడకండి 4 నెలలు రాకపోతే అందరం బాగా చేసిపోదాం రైట్ చూద్దాం ఫోర్త్ మంత్ అండి 4 to 8 పీపుల్ వచ్చారు ఒక్కొక్కరు 25,000 పీవీ ఎంత 2 lakhs పీవీ వచ్చింది ఓల్డ్ పీవీ 1.7 lakh ఇక్కడ వెచ్చాయండి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వెచ్చాయండి 3.7 lakh ఆల్రెడీ 3964 అంటే 4,000 rupees అప్రాక్స్ అయితే మనకు వచ్చింది యావరేజ్ అయితే 1,000 rupees పడంటే కదా సో నెక్స్ట్ 5th month చూడండి 8 to 16 పీపుల్ ఇంటూ 25 to 4 lakhs అగైన్ యూ విల్ గెట్ మనీ ఆ తర్వాత 6th month లో కూడా 16 to 32 into 25,000 8 lakhs పీవీ అంటే 3 lakhs ఇది ఆల్మోస్ట్ 3 times కాబట్టి మనం 3 రెట్లు వేశారు 4,12,000 వేశారు దాంతో 12,000 వచ్చింది ఇక్కడ చూడండి ఒకసారి 4,000 ప్లస్ 12,000 టోటల్ 20,000 డివైడెడ్ బై 6 months యావరేజ్ 3,350 దీంతో మనమేం బంగ్లాలు కట్టేది లేదు అదే మార్పులేదు జరగవు కానీ ఒక ఫౌండేషన్ పడింది లోపలికి దిగ్గింగ్ చేసా మనం ఇల్లు కట్టేటప్పుడు 10 అంతస్తుల మేడ కట్టడానికి 7 అంతస్తుల మేడ ఇక్కడ 7 ర్యాంకులు కాబట్టి 7 అంతస్తుల మేడ కట్టడానికి డిగ్గింగ్ చేసాము ఒక ఫౌండేషన్ వేసాము నెక్స్ట్ చూడండి కనుక వర్షం స్టార్ట్ అవుతుంది 7th month మై డియర్ ఫ్రెండ్స్ 64 into 25 16 lakhs పీవీ 25,000 ఈ విధంగా ఇక్కడ మీకు మనకు సెమీ సేల్స్ మాస్టర్ బోనస్ మనకు అప్లికేబుల్ అవుతుందండి 50 lakhs అప్ టు 50 lakhs హైట్ వస్తే విత్ 20% బోనస్ 20,000 వస్తుంది ఓవరాల్ ఇవంత కూడా 45,000 సెవెంత్ మంత్ లో వచ్చింది ఆ తర్వాత చూస్తే నేను 8th month లో అండి అగైన్ మీ పీవీ డబుల్ అయింది వాల్యూమ్ కూడా డబుల్ అవుతుంది అలాగే గ్లోబల్ కమిషన్ కూడా మనకు వస్తుంది ఇక్కడ సేల్స్ మాస్టర్ అండ్ క్యాచ్ చేస్తున్నాము 50,000 ప్లస్ 60,000 1,10,000 rupees ఆ మంత్ లో వచ్చింది మీకు ఆ తర్వాత 9th month లో ఎవ్రీ టైం డబల్ అవుతుంది కదండి డబల్ అవుతుంది కాబట్టి ఎవరిద్దరు వాళ్ళు తెచ్చుకోవడం వల్ల మన ఇన్కమ్స్ అవి డబల్ అవుతూ అలా వెళ్తుంది నేను 12 months స్కిప్ చేశానండి ఒకసారి 12 months యావరేజ్ చూడండి ఇక్కడ ఉన్న 20 ఇక్కడ పెట్టాను ఇక్కడ 25, 50, 1 lakh, 2, 4, 8 ఓవరాల్ గా 15,95,000 డివైడెడ్ బై 12 months ఇది మంత్ యావరేజ్ గా 132,000 మై డియర్ ఫ్రెండ్స్ ఒక లెక్క చెప్తాను 3 plus 3 plus 3 5 times చేయండి 15 వస్తుంది కరెక్ట్ 3 into 3 into 3 5 times చేయండి ఎంత వస్తుంది చెప్తారు ఎవరన్నా టక్కన 243 రైట్ ఆన్సర్ 243 ఎక్కడ 15 ఎక్కడ అది ఎంత తేడా ఉంది మల్టిప్లికేషన్ పవర్ అది 8th wonder ఇస్ మల్టిప్లికేషన్ సో ఫ్రెండ్స్ మీరు చూడండి ఈ ప్రపంచంలో ధనవంతులైన వాళ్ళందరూ సింగిల్ గా కష్టపడే వాళ్ళు ఎవరు లేరు ఒక టీమ్ తో వర్క్ చేసిన వాళ్ళే ఎసర్నో ఇవాళ మనం కూర్చుని బిల్డింగ్ కట్టింది ఒక మేస్త్రి ఒక టీమ్ తో వర్క్ చేశాడు ఈ కట్టిన బిల్డింగ్ పెయింట్ చేసింది ఒక మేస్త్రి ఒక టీమ్ తో వర్క్ చేశాడు ఇవాళ మనం తిరుగుతున్న ఈ ఫ్యాన్లు బల్బుల కింద కూర్చున్నాం ఇది పనిచేసిన ఒక ఎలక్ట్రీషియన్ ఒక మేస్త్రి కొంత టీమ్ తో వర్క్ చేశాడు ఒక ప్లంబర్ ఒక బండల మేస్త్రి ఎవరైనా సరే టీమ్ తో వర్క్ చేశారా సింగిల్ వర్క్ చేశారా కాంట్రాక్ట్ బట్టి వర్క్ చేయించి వాళ్ళకు కూలీలు ఇచ్చి ఓవరాల్ బెనిఫిట్ అని తీసుకున్నాడు అలా మాత్రమే ధనవంతులు అవ్వగలం ఇక్కడ వచ్చినంత కూడా ఒక టీమ్ పవర్ ద్వారా ఇది సాధ్యమైన మై డియర్ ఫ్రెండ్స్ ఎసానో సో నెక్స్ట్ అండి నేను ఇంకొక 6 months కూడా మీకు చూపిస్తున్నాను 18 months కమిట్మెంట్ కాబట్టి మరి 13,16 లక్షల రూపాయలు వచ్చింది ఇంకో ఇంకొక అనదర్ బోనస్ కూడా వచ్చింది 14th month నేను ఒకేనండి మీకు ఎంత వస్తుంది 32 lakhs ప్రతిసారి డబల్ అవుతుంది కాబట్టి వస్తుంది ఆ 32 lakhs 44% లో హైయెస్ట్ పాసిబిలిటీ ఎంత 20 lakhs మై డియర్ ఫ్రెండ్స్ అంత మించి రాదు ఇక హైయెస్ట్ పాసిబిలిటీ మనం టచ్ చేసాము మీకు 32 lakhs రాదు 20,000 వస్తుందండి ఈ విధంగా నెక్స్ట్ 6 months కూడా నేను స్కిప్ చేశాను మీరు చూస్తే 18 నెలల యావరేజ్ ఇన్కమ్ ఎంతో తెలుసా అండి 10 lakhs పర్ మంత్ మై డియర్ ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చెప్తున్నాను చూడండి 1, 2, 3, 4, 5 ఉంది ఇక్కడ కూడా 5 ఉన్నాయి ఈ 16 lakhs ఇక్కడ ఉంది ఇంకొక 16 lakhs ఇక్కడ ఉంది ఒక 48 lakhs ర్యాంక్ ఇన్కమ్స్ పెట్టాను ఓవరాల్ గా 1,80,000 డివైడెడ్ బై 18 months యూ విల్ గెట్ ఎవ్రీ మంత్ 10 lakhs rupees 18 నెలల్లో ఈ ప్యాకేజ్ తో మనం వెళ్ళగలిగితే నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించవచ్చు యావరేజ్ నా నేను చెప్తున్నది ఎంత 100,000 రూపాయలు ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ 100% పాసిబుల్ ఇది ఎక్సర్సైజ్ అండి మరి ఈ కంపెనీలో ఉన్నటువంటి మిగతా ర్యాంక్స్ కూడా మనం చూద్దాం ఇక్కడ ఒక విషయం గమనిస్తండి మీరు ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడరా మీకు మొదటి ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు టకటక వచ్చేస్తాయి అక్కడ నుంచి
సెకండ్ టైం మెయింటెనెన్స్ థర్డ్ టైం మెయింటెనెన్స్ ఉంది ఈ ర్యాంక్ లోంచి మనం నెక్స్ట్ ర్యాంక్ లోకి వెళ్ళడానికి 2 టైమ్స్ మెయింటైన్ చేయాలి ఈ ర్యాంక్ లోంచి నెక్స్ట్ ర్యాంక్ లోకి వెళ్ళడానికి మళ్ళీ 2 టైమ్స్ మెయింటైన్ చేయాలి ఈ ర్యాంక్ లోంచి నెక్స్ట్ 2 టైమ్స్ మెయింటైన్ చేస్తే ఆ తర్వాత నెక్స్ట్ ర్యాంక్ వస్తుంది ఇది కంపెనీ రూల్ అయితే మీరు గమనించండి 19వ నెల ఏ ర్యాంక్ లోకి వెళ్ళే అవకాశం ఉంది 6వ ర్యాంక్ కదా 6వ ర్యాంక్ సో నెక్స్ట్ చార్ట్ లో అదే వస్తుంది మీరు చూడండి 19వ నెల మనం 6వ ర్యాంక్ తీసుకున్నాం 2 టైమ్స్ మెయింటైన్ చేసాం 22వ నెల వి విల్ టచ్ ఇంపీరియల్ మాస్టర్ ప్రపంచ దేశాలలో నెలకు కోటి రూపాయలు సంపాదించే వాళ్ళ అటాకులు ఉన్నారు అది నమ్మి మనం పనిచేస్తే ఆ విషయాన్ని ఇండియాలో రుజువు చేయగలిగేది మనందరం పట్టిన సమయం 6 సంవత్సరాలు బట్ ఇవాళ ఈ చిన్న ప్యాక్ తో మనం వెళ్తే 22 నెలల్లో వెళ్ళొచ్చని మనం ప్రూవ్ అయ్యేది ఇక్కడ 22+2 అంటే 24 నెలలు అంటే 2 ఇయర్స్ సో 100% జరిగితే 2 ఇయర్స్ లో మనం టచ్ చేయొచ్చు 100% పాజిబిలిటీ ప్రపంచంలో దేనికి లేదు ఫ్రెండ్స్ అందువల్ల మనం పనిచేద్దాం దీన్ని కొంచెం సడలింగ్ చేసి ఒక 3 ఇయర్స్ దాన్ని కలుపుదాం కలుపుచా కలిపితే 5 సంవత్సరాలలో ఇంపీరియల్ మాస్టర్ అవ్వగలిగితే యు హావ్ టు బ్రేక్ ద వరల్డ్ రికార్డ్ ఎప్పుడైనా 6 సంవత్సరాలు మొదటి ఇంపీరియల్ మాస్టర్ కి ఒకవేళ మీరు కనుక 5 సంవత్సరాల్లో ఇంపీరియల్ మాస్టర్ ఈ ప్యాట్రన్ లో మీరు వెళ్ళగలిగితే యు హావ్ టు బ్రేక్ ద వరల్డ్ రికార్డ్ ఇన్ అటామీ ఐఎమ్ రెడీ టు మూవ్ దట్ వే ఆ వే లో వెళ్ళగా నేను సిద్ధంగా ఉన్నాను ప్రపంచ చరిత్ర తిరగడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ప్రామిస్ జోగా ఇది నిజం 80% 5 సంవత్సరాల లోపల ఇంపీరియల్ మాస్టర్ అయ్యి వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను ఆ రకంగా ఈ ప్యాకేజ్ నేను డిజైన్ చేసుకొని వెళ్తున్నాను ఈ అవకాశం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఉన్నది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి సో నెక్స్ట్ చూద్దాం మరి ఈ విధంగా నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఏమో చూద్దాం ఫర్ 30% అవార్డ్స్ అండ్ రివార్డ్స్ నో టైం లిమిట్ అందరికీ ఇది ఎవరైనా అందుకోవచ్చు మరి ఇక్కడ మొదటి ర్యాంక్ సేల్స్ మాస్టర్ టచ్ చేస్తే మనకి ఇక్కడ చేంజెస్ చేసిందండి కంపెనీ యాక్చువల్గా డిఫెన్స్ సెట్స్ 2 కాదు ఇందులో ఒకటి మార్చి మొన్న మధ్యనే లేటెస్ట్ మనకు అప్డేట్ ఇచ్చారు హెమోహిమ్ ఇస్తా ఉంది ఒక ఎమోహిమ్ ఒక డిఫెన్స్ సెట్ ఒకటి ఈవినింగ్ కేర్ సెట్ మొత్తం మనకి ఫ్రీ గిఫ్ట్ అండి దీన్ని ఎవరైనా అందుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ మీ ముందు ఈ ర్యాంకును అచీవ్ చేసి అందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎసానో ఎస్ ఫ్రెండ్స్ ఇట్స్ ట్రూ ఆ తర్వాత డైమండ్ మాస్టర్ అయితే కనుక మనకు సేమ్ ప్రోడక్ట్స్ తో పాటు 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఇస్తున్నారు లేదంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే క్యాష్ ఇస్తారు ఆ తర్వాత ర్యాంక్ థర్డ్ ర్యాంక్ శరణ్ రోజ్ మాస్టర్ 1,20,000 రూపీస్ క్యాష్ 2 ఫారెన్ టికెట్స్ అది ఎందుకంటే ఇది కపుల్ ఐడి కాబట్టి 2 విదేశీ విహారయాత్ర టికెట్స్ 3 నైట్స్ 4 డేస్ లాగా మనకి ఇస్తా ఉంది అయితే ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియాలో ఈ ర్యాంక్ వరకే ఉన్నారు ఇండియాలో ఎక్కడి వరకు ఉన్నారు ఇక్కడి వరకే ఉన్నారు ఆ 5 ర్యాంక్ ఇంకా లేరు ఫ్రెండ్స్ అంత బిగినింగ్ లో కంపెనీ మన దగ్గరికి వచ్చింది 25 నెలల బేబీ కల ఉంది వల ఉంది దట్ ఈస్ అటామీ 2020 నవంబర్ 11 పుట్టింది ఇండియాలో ఇవాళ వరకు 25 నెలల బేబీగా నీ చేతిలోకి వచ్చింది ఏం చేస్తారో మీ ఇష్టం ఎస్ సో నెక్స్ట్ మనం చూస్తే 4th ర్యాంక్ స్టార్ మాస్టర్ 6 లక్షల రూపాయలు వన్ టైం క్యాష్ అవార్డ్ 4 ఫారెన్ టికెట్స్ 3 నైట్స్ 4 డేస్ ఆ తర్వాత 5th ర్యాంక్ రాయల్ మాస్టర్ 30 లాక్స్ క్యాష్ వన్ టైం క్యాష్ అవార్డ్ ఈ బిజినెస్ డెవలప్ చేయడానికి గ్లోబల్ టూరింగ్ కోసం నీకు 120,000 రూపాయలు ఎవ్రీ మంత్ స్పాన్సర్షిప్ బోనస్ ఇస్తుందండి మరి మీరు ఎక్కడికైనా టూరింగ్ చేయొచ్చు ఇంటర్నేషనల్ వైడ్ కూడా వెళ్ళొచ్చు 5-star హోటల్లో ఉండొచ్చు మీ కార్డ్ స్వైప్ చేసుకోవచ్చు మీ ఖర్చుల నిమిత్తం అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తారంటే మీ జేబులో పెట్టుకోవాలి రైట్ సో నెక్స్ట్ మనకు 30,000 రూపాయలు కార్ మెయింటెనెన్స్ ఇస్తా ఉంది 4 ఫారెన్ టికెట్స్ ఇక్కడ గమనించండి 10 నైట్స్ 11 డేస్ చాలా పెద్ద ట్రిప్ అండి యూరోప్ ట్రిప్ ఆల్మోస్ట్ 10 లాక్స్ వర్త్ ట్రిప్ ఇది ఆ తర్వాత 6th ర్యాంక్ క్రౌన్ మాస్టర్ 6th ర్యాంక్ క్రౌన్ మాస్టర్ 1,80,000 రూపాయలు వన్ టైం క్యాష్ అవార్డ్ అది 1,80,000 ఆ తర్వాత 3 లక్షల రూపాయలు స్పాన్సర్షిప్ బోనస్ 40 లాక్స్ వర్త్ లగ్జరీ కార్ ఫుల్లీ లోడెడ్ కార్ నో ఈఎంఐ ఆ తర్వాత మళ్ళీ అగైన్ 4 ఫారెన్ టికెట్స్ 10 నైట్స్ 11 డేస్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపీరియల్ మాస్టర్ అండి 6 కోట్ల రూపాయల రివార్డ్ అండి నాకు తెలిసి ప్రపంచ నెట్వర్క్ చరిత్రలో ఇంత పెద్ద రివార్డ్ ఇచ్చిన కంపెనీ లేదు చాలా కంపెనీలు చెప్పాయి అక్కడ దాకా జనాలు తీసుకోవడానికి రాగానే ప్లాన్ మార్చేసింది యా ఇట్స్ ట్రూ కానీ మన కంపెనీ ఆల్రెడీ 13 మందికి ఇచ్చేసింది ఇక్కడ 100 మంది కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది
కంపెనీ రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత స్పాన్సర్షిప్ బోనస్ ఎవ్రీ మంత్ 6 lakhs ఫర్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్. ఆ తర్వాత మీకు ఇక్కడ ఆఫీస్ పెట్టుకునే స్పేస్ ఫెసిలిటీ ఇస్తా ఉంది కంపెనీ. 1700 ఎస్ఎఫ్టీలో మీ ఆఫీస్ ఉండాలి, దానికి 1,50,000 రూపీస్ ఎవ్రీ మంత్ మీకు ఆఫీస్ రెంట్ ఇస్తా ఉంది. మీ స్కెడ్యూల్ చూసుకోవడానికి ఒక చక్కటి పిఎల్ మీరు అపాయింట్ చేసుకుంటే నెలకు 50,000 రూపాయలు పిఎల్ శాలరీ ఇస్తా ఉంది. అలాగే అగైన్ ఫుల్లీ లోడెడ్ కార్ 50 lakhs వర్త్, నెక్స్ట్ వచ్చేసి 50,000 వర్త్ మీకు కార్ మెయింటెనెన్స్. ఆ తర్వాత ఇయర్లీ వన్స్ అండి, ఇయర్లీ వన్స్ 4 foreign tickets 10 nights 11 days. ఫ్రెండ్స్ మీకు తెలుసా, మూటో ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు ఇచ్చినటువంటి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అన్ని క్లబ్ చేస్తే 10 కోట్ల రూపాయల వరకు పెట్టింది. ఇక్కడే ఉన్నాయి కదా 6 కోట్లు, ఇంతకుముందు ర్యాంక్ లో 1,80,000 ఉంది కదా, మొత్తం అన్ని కూడితే 10 కోట్ల రూపాయల వరకు పెట్టింది. దేర్ ఈస్ నో టైం లిమిట్, దేర్ ఈస్ నో టైం లిమిట్. మీకు తెలుసా అటామీలో 12 మంది సేల్స్ మాస్టర్స్ రకరకాలుగా వెళ్ళారు. మొన్న 13వ సేల్స్ మాస్టర్ వచ్చింది ఒక ఆయన, 12 సంవత్సరాలకు వచ్చింది. ఆయన ఎవరో తెలుసా, కంపెనీలో ఫస్ట్ ఐడి, కంపెనీలో ఫస్ట్ ఐడి, ఎస్ఎస్ఎస్ ఇంపీరియల్ మాస్టర్. ఇదే వేరే అన్నానా, సారీ సారీ, ఇంపీరియల్ మాస్టర్. ఒక ఇంపీరియల్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో కంపెనీలో 13 మంది అయ్యారండి. ఆ 13 మందిలో 13వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కంపెనీలో ఫస్ట్ ఐడి. ఎప్పుడయ్యాడు తెలుసా ఆయన, 12 సంవత్సరాలకి అయ్యాడు. ఎప్పుడయ్యాడు అది, 12 ఇయర్స్కి అయ్యాడు. అయినా కానీ ఇవన్నీ వచ్చేసినాయను. కాబట్టి నేను దేర్ ఇస్ నో టైం లిమిట్ ఫ్రెండ్స్, మనందరూ కూడా ఈ బెనిఫిట్స్ అన్ని తీసుకోవచ్చు. ఇదండి ఓవరాల్ ప్రెజెంటేషన్, ఇదండి కూడా ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజెస్. నాకు తెలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటుంటారు కదా, నాది 10 ఇయర్ 6K 7.5K ఇలా చెప్తుంటారు కదా, ఆ కే ఏమి మనకి రావు. ఇక్కడ సిఆర్లు ఉన్నాయి, సిఆర్లు ఉన్నాయి, సిఆర్ల ప్యాకేజ్ ఉన్నది. అదనమాట పరిస్థితి ఇండియాలో ఇస్ అ వెరీ బిగినింగ్ లో ఉంది ఫ్రెండ్స్. ఈ సిఆర్ అది మనం రుజువు చేయబోతున్నాం ఇక్కడ ఉన్న మనం అందరం కూడా, ఇది నిజం అని రాయబోతున్నాం, ఇస్ ఫ్యాక్ట్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ మరి చూడండి, మరి ఇంపీరియల్ మాస్టర్ 76వ ఏట ఈ మేడం ఇంపీరియల్ మాస్టర్ అయిందండి. స్టార్ట్ చేసింది ఎప్పుడు తెలుసా, 65 సంవత్సరాల వయస్సులో అటామీ మొదలుపెట్టి 76 సంవత్సరాల వయసులో ఇంపీరియల్ మాస్టర్ అయింది. 12వ ఇంపీరియల్ మాస్టర్ అయిపోయింది ఈవిడ, హ్యాట్స్ ఆఫ్ టు దట్ పర్సన్, రోల్ మోడల్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి మనందరి బిలవడు డైమండ్ మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. డైమండ్ మాస్టర్ గారు మరి వారి మొదటి సంవత్సర ఆదాయం అండి ఇది, మీరు ఇక్కడ గమనించండి, 11/11/2021 ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ లో మేము వెళ్ళినప్పుడు మా కళ్ళ ముందు ఇక్కడ కూర్చున్నటువంటి మన డైమండ్ మాస్టర్ గారు తీసుకున్నారండి. మరి వారి ఇన్కమ్ 39,07,026 రూపీస్ పర్ మంత్. ఎంత పడింది, అంత పడింది, ఎంత పడింది, 3,25,585 రూపాయలు పర్ మంత్ పడింది, పర్ మంత్ పడింది. ఒకసారి నేను మీ అందరి గ్రాంట్ క్యాప్స్ తోటి జోషి గారు ఒకసారి వేరు మీద పిలవాలనుకుంటున్నాను, కొంచెం స్క్రీన్ కట్ ఉండకండి, అలా ఉండండి, స్క్రీన్ కట్ ఉండకండి. మిమ్మల్ని నేను ఒక 2 మినిట్స్ ఇంటర్వ్యూ చేయొచ్చా? ఎస్ సార్, ఇఫ్ డోంట్ మైండ్ యువర్ నేమ్ ప్లీజ్. మీ పేరు అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఆనంద్ కుమార్ జోషి. ఆనంద్ కుమార్ జోషి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ప్రొఫెషన్ ఏంటండి? లాస్ట్ 22 ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ కన్సల్టెంట్, ఎల్ఐసి ఏజెన్సీ, ఎల్ఐసి ఏజెన్సీగా వారు. సో ఇంతకు ముందు మీకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? నో. ఇది అటామీ ఎన్నో కంపెనీ, ఫస్ట్ కంపెనీ. మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అటామీలో? 2018 జనవరి అటామీ ఇండియాలో లేదు, ప్రీ లాంచింగ్ పీరియడ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారండి, అప్పటి నుంచే ప్రీబిల్ చేశారు. రైట్ సార్, మీరు కంపెనీ ఇండియాలో 2020 నవంబర్ 11 లాంచ్ అయింది, ఈ రోజు వరకు కంపెనీ 25 నెలల బేబీగా ఉంది. మరి మీ ఇన్కమ్ నాకు ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ ఇక్కడ కనిపిస్తుంది, సెకండ్ ఇయర్ ఇన్కమ్ మాకు తెలియదు సార్, సెకండ్ ఇయర్ ఇన్కమ్ తెలుసుకోవచ్చా? సెకండ్ ఇయర్ ఇన్కమ్ ఎందుకు తెలియలేదంటే, ఆ రోజు సార్ కూడా పిలిచారు, వారు లేరండి కొరియా టూర్ లో ఉన్నారు, ఫ్లైట్ టైం అయింది, మీటింగ్ లో ఉన్నారు, ఫ్లైట్ టైం అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు, అందువల్ల వారు వేదిక మీద కనపడలేదు, తీసుకోలేకపోయారు. నో ప్రాబ్లం సార్, ప్లీజ్. 1 crore 8 lakhs. వావ్ వావ్ వావ్, 1 crore 8 lakhs. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక డోంట్ మైండ్, మీరు ఏమనుకోరంటే ఆ కట్ ఏంటి ఏమైంది సార్? కట్ పెట్టారు, ఒక మీటింగ్ వెళ్తా వెళ్తే కొంచెం జారి పడ్డాను, షోల్డర్ తప్ప తగ్గింది. ఓకే, సో నా ప్రొఫెషనల్ ఏముందంటే నెట్వర్కింగ్ ఫ్యాషన్,
ఎక్కడ మీటింగ్ ఉన్నా పోవాలి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా పోవాలి, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పోవాలి. ఒకవేళ నేను పోకపోతే ఓవర్ కాదు. ఓకే, సో బాంబేలో జరిగింది ఇది. ఓకే, సూరత్. ఓకే, బాంబేలో ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తే ఏమైంది, స్కిప్ అని కింద పడిపోయారు. రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా జారిపడ్డారు, జారి పడిపోయారు. ఇది షోల్డర్ లో ఎయిర్లైన్ ఫ్రాక్చర్ వచ్చింది. రైట్, ఎన్ని రోజులు అయింది సార్ తెలుసుకోవచ్చు? 1 month 10 days, 1 month 10 days, almost 40 days. Okay, atomylo varaniki oka pay out istharu, 15 roju oka pay out istharu, correct kada? 1 month 40 days ante naaku telisi vidiki varallo oka pay out choppuna oka 6 pay outs aapali, aapali 50 days pay outs oka 3 aapali, correct kada? Sir, last sir last 40 days nunchi mee income enta aapindi company? Oka rupaya kuda aapale da. Sorry, 7 lakhs వచ్చింది. తద్వారా మనకు రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఇన్కమ్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. ఈ రోజున జోషి గారు 40 రోజుల నుంచి ఈ చేయి కట్టుకోటి ఇంట్లో ఎవరికోదు సార్ పడుకుంటే అటామిక్ కంపెనీ 7.5 లక్షల వారి అకౌంట్లో వేసింది. ఇది కాదా ప్యాసివ్ ఇన్కమ్? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ సార్. సారీ సార్, కష్టపెట్టాను ఏమనుకోదు. సో ఇది ఈ విధంగా మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ ఉందండి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం చూస్తే కనుక ఇంకొక చెక్. ఈ అమ్మాయి ఏ పేరు? ప్రమీల జగదీష్ భావనే, అవర్ బిలవ్డ్ సీనియర్ లీడర్ ఇండియాలో. షీఈస్ అ టాప్ లీడర్, షీఈస్ అ షరణ్ రోజు మాస్టర్. మొదటి సంవత్సర ఆదాయం 78,98,807 రూపాయలు, 30 సంవత్సరాల లోపు వయస్సు. డివైడెడ్ బై 12 చేస్తే ఎంత పడింది, ఎంత పడిందండి? 6,58,233 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్. 30 సంవత్సరాల లోపు అమ్మాయి ఇండియాలో సంపాదిస్తూ అటామీలో డబ్బుంది అని రుజువు చేసింది ఇక్కడ మన కళ్ళ ముందు. రైట్, నెక్స్ట్ చూస్తే కనుక మరి నెక్స్ట్ ముందుకెళ్దాం. ఇదే సేమ్ మేడం గారు, ప్రమీల జగదీష్ మేడం గారు. ఇక్కడ మీరు డేట్ చూడండి, 11/11/2021. ఆ తర్వాత నేను ఇంకోటి మార్చాను, 11/11/2022. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి ఈ మీటింగ్ లో? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇగో ఇంతమంది మిత్రుల కళ్ళ ముందు ఇచ్చిన చెక్ ఇది. మరి ఎంత చదవండి ఒకసారి. 1,43,98,755 రూపాయలు డివైడెడ్ బై 12 చేస్తే మై డియర్ ఫ్రెండ్స్ ఎంత పడింది పైన? 11,99,896, ఆల్మోస్ట్ 12 లాక్స్. నేను ఒకసారి వెనక్కి వెళ్తున్నానండి. ఈ మేడం గారి ఇన్కమ్ పోయిన సంవత్సరం ఆదాయం 6.5 లక్షలు, నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 12 లాక్స్, ఈ ప్రపంచంలో ఎక్కడైనా మన ఆదాయం ఒక సంవత్సరంలో డబల్ అయ్యే పాసిబిలిటీ ఎక్కడైనా ఉందా? అది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో తప్ప. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా సరి అయిన కంపెనీ దొరికితే ఇక్కడ ఉన్న మజా ఇంకెక్కడ ఉండదు ఫ్రెండ్స్. అంత అద్భుతమైనటువంటి ఇన్కమ్ కెరియర్ అటామీలో ఉంది. అది మీ అందరి కోసం వెయిట్ చేస్తా ఉంది, అది మీ అందరి కోసం వెయిట్ చేస్తా ఉంది. దిస్ ఇస్ ద ప్రెజెంటేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా నేను చెప్పింది వినండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడు చెప్పినంత కూడా అటామీలో ఉన్న 80 ప్రోడక్ట్ల ద్వారా సాధించిన ఇన్కమ్ కెరియర్. సో మంత్ బై మంత్ మన కంపెనీ ఎప్పటికప్పుడు ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తూనే ఉంది. ఈ మంత్ లోనే 2 ప్రోడక్ట్స్ వచ్చాయి మనకు, బ్యూటీ కేర్ ప్రోడక్ట్ ఒకటి, మిల్క్ డిస్టిల్ ఒకటి, సప్లిమెంట్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఒకటి. 2 ప్రోడక్ట్ లాంచ్ చేసింది ఈ సంవత్సరానికి. 30 ప్రోడక్ట్లు లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. చాలా ప్రోడక్ట్ అయితే ఫ్రెండ్స్ మీరు గమనించండి. మరి ఇప్పుడు ఇక్కడ దీంతోనే ఇంత స్టోరీ ఉంటే ఈ ప్లాట్ఫామ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి, అసలు నిద్ర పట్టదు. ఇట్స్ అ ఫ్యూచర్ ప్లాట్ఫామ్. మీకు ఒక చిన్న లెక్క చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అజామా ఈ రోజు లేదు, ఇది రాబోతున్న ప్రాజెక్ట్. ఆల్రెడీ అటామి 2009లో కొరియాలో స్టార్ట్ అయ్యి అమెరికాకు వెళ్ళి అలా విస్తరిస్తూ 26 దేశాలకు వెళ్ళిపోయింది. 27-28 తిరుగుతుంది అప్టు, అది సెంచరీ దాటిపోతుంది. ఇక అది ఆగదిక, దాని వెనకాల ఒకటి వెళ్తుంది, అదే ఇది. ఏంటిది? అజామాల్. ఆల్రెడీ సౌత్ కొరియాలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ కంట్రీ తైవాన్.
తైవాన్ సెకండ్ కంట్రీ అయిపోయింది. లిబర్ కడింగ్ చేసేసారు గ్లోబలైజేషన్ లో భాగంగా. వెరీ సూన్ విస్తరిస్తూ ఇండియా కూడా వస్తుంది ఫ్రెండ్స్. డౌట్ డౌట్ 100% ఐ థింక్ మినిట్ అజామాల్ రాబోతుంది ఇండియా. అజామాల్ వస్తే ఏపుడు జెట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి, బట్టలు కొనుక్కోవచ్చు, టీవీలు కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మొబైల్ ఫోన్స్, ఆవు పిడికలు, ఆవు మూత్రం, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, అన్ని దొరుకుతాయి దాంట్లో. ఎస్ ఇట్స్ ఫ్యాక్ట్, అన్ని దొరుకుతాయి. ఏం కొనుక్కున్నా డబ్బులు వస్తాయి. కానీ విచిత్రమైన తెలుసా, మన దగ్గర టీం లేకపోతే దెర్ ఇస్ నో యూస్. మీ దగ్గర లెఫ్ట్ గ్రూప్ రైట్ గ్రూప్ టీం లేకపోతే మీరేం అనుభవించలేరు. ఒకవేళ టీం ఎలా ఉంటుందో ఉంటే ఎలా ఉంటుందో ఒక లెక్క చెప్తాను మీకు నేను. అసైన్మెంట్ వచ్చే సమయానికి మీ టీంలో లెఫ్ట్ గ్రూప్ లో 100 పీపుల్, రైట్ గ్రూప్ లో 100 పీపుల్ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ వచ్చింది, మీ ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు, బ్రదర్ నేను ఒక విషయం చెప్తున్నా విను, అమెజాన్ లో ఆర్డర్ చేస్తున్నావు కదా, అక్కడ కొంటే ఏం రాదు, నేను ఒక యాప్ చెప్తాను అజామాల్ అని ఉంటుంది యాప్ ప్లేస్టోర్ లో, నువ్వు డౌన్లోడ్ చేసుకో, అందులో కొనుక్కుంటే నెల 1 కోటి రూపాయలు వస్తుంది, ఎందుకంటే జాయిన్ అవుతాడు అక్కడ. సింపుల్ అండ్ ఈజీ, ఇదంతా కర్ర, వెరీ సింపుల్ గా జాయిన్ అయిపోతాడు. అయితే మీకు ఇక్కడ 100 మంది, ఇక్కడ 100 మంది ఉన్నారండి, ఆ 100 మంది అజామాల్ వచ్చాక తలా 10 మందికి చెప్పే అవకాశం ఉందా? ఎంతమంది అవుతారు 100 × 10? 1000. ఆ 10 మంది ఇంకా 10 మంది చెప్తే 1000 × 10? 10,000. 10,000 × 10? 100,000. 3 సార్లు డూప్లికేట్ జరిగింది, 10 10 10, 100 నుంచి 100,000 వెళ్ళింది అది. ఈ డూప్లికేషన్ అజామాల్ వచ్చాక 6 మంత్స్ to 1 year లో జరిగే ఛాన్స్ ఉందా? ఉందా? అంటే అజామాల్ వచ్చాక 1 ఇయర్ తర్వాత మీ టీమ్ సైజ్ ఎంత? 100,000. ఎడమ 100,000 కుడి, ఎడమ టీమ్ లో 100,000 మంది, కుడి టీమ్ లో 100,000 మంది. ఏం కొనుక్కున్నా పీవీలు వస్తాయి కదా బాస్, ఏం కొనుక్కున్నా డబ్బులు వస్తాయి కదా. గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, ఇంకా నిద్రపడ్డ విషయం ఒకటి ఉంది, నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఆల్సో అవైలబుల్ ఇన్ అజామాల్. ఇవాళ అమెజాన్ ప్రైమ్ నుంచి మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయవచ్చు, మీరు ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ట్రావెల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ఇదంతా ఉందా? అదే మాదిరి కానీ పొద్దున్న అజామాల్ నుంచి కూడా మనకు సర్వీసెస్ అవైలబుల్ ఇస్తా ఉంది మన కంపెనీ. మీ 100,000 మందిలో ఎవరో ఒకరు ఎడమ వాళ్ళ ఇంటి కరెంట్ బిల్లు కట్టుకుంటే అజామాల్ ద్వారా యూఆర్ గెట్టింగ్ సంథింగ్ టీవీ బై డియర్ ఫ్రెండ్స్. మీకు ఇటువైపు ఉన్న టీమ్ లో ఎవరో ఒకరు జస్ట్ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే అజామాల్ ద్వారా యూఆర్ గెట్టింగ్ సంథింగ్ టీవీ. నాకు అర్థమైంది ఏంటో చెప్పనా, మనిషి జీవించడానికి చేసే ప్రతి ఖర్చులోంచి డబ్బు తిరిగి ఇవ్వడమే అజామాల్ ఐడియా. సో ఈ రాత్రి నాకు తెలిసి ఎవరికి నిద్రపడతారు, అంత అద్భుతమైన ప్లాన్ అంటే ఏది అనే పాయింట్ ఏంటంటే నా ఉద్దేశం, ఇవాళ భగవంతుడు మనకి ఇచ్చిన సమయం మనది కాదు అన్నది నా మై పర్సనల్ ఫీలింగ్. మన పిల్లల లైఫ్ ని సెక్యూర్ చేయడానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు, డోంట్ వేస్ట్ దట్ టైం అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన పిల్లల భవిష్యత్తు మనం నిర్మించడానికి ఇక్కడ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మన చేతుల్లో ఉంది. 25 నెలల బేబీ కంపెనీ నీ చేతుల్లోకి వచ్చింది, అవకాశం లేనప్పుడు చేతులు పూచుకొని కూర్చున్నాం, ఉన్నప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేయాలని క్వశ్చన్ చేస్తున్నాను. ఆలోచించండి మిత్రులారా, ఎస్ ఆర్ నో? సో డెఫినెట్ గా మన టైం ఎవ్రీ సెకండ్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఎంతవరకు చేయగలము అంతవరకు చేయండి. కానీ దయచేసి నేను ఫుల్ టైం చేయమని ఇబ్బంది రిక్వెస్ట్ చేయట్లేదు. ఆనెస్ట్గా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి, సిన్సియర్గా చేయండి, డిసిప్లిన్గా చేయండి, కసితో చేయండి, ఇష్టపడి చేయండి, పిల్లల భవిష్యత్తును నిర్మించండి. వాళ్ళకు ఒక కానుకగా మనం ఇద్దాం, మన మూవబుల్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ మన పిల్లలకి ఎలా ఇస్తామో అటామీలో ఒక రన్నింగ్ ఇన్కమ్ కూడా మన పిల్లలకి ఇవ్వవలసిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తు చేస్తా ఉన్నాను. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్?